ीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरमनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो तृणाय मेने अस्मत्कुरोर्भगवतस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपज्ये सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यातिहेतवे तापत्रयविनाशाय శ్రీకృష్ణాయ వయం కృష్ణ కృష్ణ లీల ఒకటి మనం ఈ వీడియోలో ఉన్నాం చాలా అద్భుతమైన లీల అత్యద్భుతమైన విషయాలు కృష్ణ అంటే ఆ పదానికి ఎన్నో ఎన్నెన్నో అర్థాలున్నాయి ఒక అర్థము కర్షణ కృష్ణ ఆకర్షించే స్వభావం కలవాడు కృష్ణుడు కృష్ణుని లీలలను గనక మనం తెలుసుకున్నా తలుచుకున్నా చాలు మనల్ని ఇలా ఆకర్షించేస్తాడు ఒక అర్థం ఇందులో అండి నేను చెప్పబోయే లీల బ్రహ్మదేవుడు గోపాలకులను అంటే గోప బాలురను దాచిపెడతాడు అప్పుడు శ్రీకృష్ణుడు లీల చేస్తాడు బ్రహ్మదేవుడు వచ్చి కృష్ణుని క్షమించమని అడుగుతాడు ఇది కథ ఈ కథ మీలో కొంతమందికి తెలిసి కూడా ఉండొచ్చు పెద్దవాళ్లకు లీల దీన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అతి అద్భుతమైన కృష్ణ లీల ఇది భాగవతంలో కొన్నింటికి మాత్రమే అంటే కొన్ని కథలకు కొన్ని లీలలకు మాత్రమే ఫలశ్రుతి అనేది ఉంది పూతనా సంహారం ఫలశ్రుతి ఉంది ఇప్పుడు నేను చెప్పబోయే లీలకు ఫలశ్రుతి ఉంది ఇప్పుడు నేను చెప్పబోయే కృష్ణ లీలలో చాలా చాలా రహస్యాలు ఇమ్ముడి ఉన్నాయి మనం చెప్పుకోవడానికి చాలా సరదాగా కథలాగా చెప్పుకుంటూ వెళతాం అందులో ఉన్న రహస్యాలను తాత్విక రహస్యాలను అంతరార్థాలను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను భాగవతంలో ఉన్న కథ ఆధారంగా నేను చెప్పబోయే లీల రెండోది నా వ్యాఖ్యానాన్ని నేను జోడిస్తాను మూడోది ఐన్స్టీన్ రిలేటివిటీ థియరీ ఒకటి ఉంది టైం రిలేటివిటీ సాపేక్ష సిద్ధాంతము కాలానికి సంబంధించింది భాగవతంలో అత్యంత ఆసక్తికరంగా ఉండే టైం రిలేటివిటీ మనకు కనిపిస్తుంది సినిమాలలో కూడా మీరు ఎప్పుడైనా చూస్తే స్క్రీన్ప్లే షార్ట్ స్క్రీన్ప్లే అని ఉంటుంది కట్ చేస్తే కట్ చేస్తే అని చెప్పి అన్నారంటే దాని అర్థం ఏంటంటే షార్ట్ స్క్రీన్ ప్లే చెప్తున్నారని చెప్పి అర్థం టైం బ్యాక్ అండ్ ఫోర్త్ తీసుకెళ్లే స్క్రీన్ ప్లే ఒకటి ఉంటుంది కొంత కాంప్లెక్స్గా ఉంటుంది హాలీవుడ్ మూవీస్లో మనం చూడొచ్చు దాన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం ఏకాగ్రతతో వినాలి అత్యంత సుందరమైన కృష్ణ లీల ఇది ఈ లీలలో శ్రీ ఆది శంకరాచార్యుల వారు శ్రీ మధ్వాచార్యుల వారు శ్రీ రామానుజాచార్యుల వారు ఈ ముగ్గురు ఆచార్యులు దర్శించినటువంటి ఆ కోణాన్ని అద్వైత కోణం ద్వైత కోణం విశిష్టాద్వైత కోణం అది కూడా నేను మీకు అవసరం అవకాశం వచ్చినప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇందులోనే పూర్తిగా వినండి ఏకాగ్రతతో వినండి అండర్లైన్ దిస్ ఏకాగ్రతతో వినాలి ఏదో సరదాగా పనిచేసుకుంటూ సరదా సరదాగా అలా ఇలా పైపైన వింటానంటే కుదరదు ఈ లీల వేరే వేరే లీలలు అంటారా సరే నేను అక్కడ ఏకాగ్రతతో వినండి అని చెప్పాను కానీ ఇది మాత్రం చాలా ఏకాగ్రతతో వినాలి సిద్ధమా మరి జై శ్రీమన్నారాయణ ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో అండి టెక్నికల్గా ఒక మిస్టేక్ ఉంది అని అనిపించేలా ఒకటి ఉంటుంది కానీ అది టెక్నికల్ మిస్టేక్ కాదు సుఖమహర్షి వివరించిన తర్వాత అర్థమవుతుంది చూద్దాం మరి మీరు కనిపెట్టండి సుఖమహర్షి పరీక్షిత్తు మహారాజుకు గంగానది తీరంలో ఏడు రోజుల పాటు భాగవతాన్ని ప్రవచనం చేశారు సుఖమహర్షి ఒక కథ శ్రీకృష్ణుడు రేపల్లెలో ఉన్నప్పుడు కంసుడు శ్రీకృష్ణుడిని సంహరించడానికి ఎందరో రాక్షసులను పంపించాడు ఆ తర్వాత బృందావనం అక్కడ వెళ్ళారు ఎందరో రాక్షసులను పంపించాడు అందులో భాగంగా ఒక రాక్షసుని పంపించాడు ఆ రాక్షసుడు కొండ చిలువ రూపంలో వేచి చూస్తున్నాడు ఉదయం చాలా జాగ్రత్తగా వినాలి ఇతిహాసం ఛానల్ వింటున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి ఉదయం శ్రీకృష్ణుడు గోవులను తీసుకొని తన మిత్రులందరినీ తీసుకొని గోపాలురు అడవికి వెళ్ళాడు గోవులను మేపడానికి ఉదయం కొండ చిలువ ఆకారంలో కొండ చిలువ రూపంలో ఉన్న ఆ రాక్షసుని సంహరించాడు సంహారం జరిగింది ఇది శ్రీకృష్ణ పరమాత్మ చూపిన కౌమార లీలా తర్వాత కృష్ణుడు ఆ గోపాలకులు మిత్రులు అందరూ కలిసి కూర్చొని మధ్యాహ్నం భోజనం చేశారు చల్దులారగించుట అంటారు తిన్నారు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతున్నారు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ పిల్లలందరూ ఏం చేస్తారు ఉదయం శ్రీకృష్ణుడు కొండచిలువ రూపంలో వచ్చిన రాక్షసుని సంహరించాడు కదా ఆ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి కదా ఇక ఆసక్తితో పరిగెత్తుతూ ఉన్నారు ఏమని ఆహా కృష్ణుడు పౌగండ లీల ఎంత అద్భుతంగా చూపించాడు అని అనుకుంటూ కృష్ణుడు చూపిన ఆ పౌగండ లీలను కీర్తిస్తూ ఇళ్లకు వెళ్ళారు ఇది చెప్పాడు శుకుడు పరీక్షిత్ మహారాజు వింటూ మహర్షి అని సుఖమహర్షి మాట్లాడుతుంటే సుఖమహర్షి ఆ వాక్ ప్రవాహాన్ని ఆపాడు మహర్షి అని నమస్కారం పెట్టాడు పరీక్షిత్తు సుఖమహర్షి అండి ఆయన అలా చెప్తున్నవాడు అలా ఠక్కున ఆగిపోయి పరీక్షిత్ వైపు చూశాడు ఏమిటి అని మహర్షి ప్రశ్న వేయబోతున్నాడు పరీక్షిత్తు గురువులను ప్రశ్నించేటప్పుడు అండి గురువు వేరండి మీరు తప్పు చెప్పారండి ఇలా మాట్లాడారనుకోండి దీన్ని పిచ్చివా కూడా అంటారు పరీక్షిత్ మహారాజు అలా ప్రశ్న వేయలేదు నిజానికి అక్కడ ఒక టెక్నికల్ మిస్టేక్ ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇప్పటి వరకు శుకుడు చెప్పింది దాంట్లో మహాత్మా ఉదయం శ్రీకృష్ణ పరమాత్మ ఆ కొండ చిలువ రూపంలో ఉన్న రాక్షసుని సంహరించాడు దాని కౌమార లీలా అని చెప్పారు సాయంత్రం అందరూ ఇళ్లకు వెళ్తూ ఉంటే శ్రీకృష్ణుడి మిత్రులు వాళ్ళందరూ ఏమనుకున్నారు ఆహా పౌగండ లీల ఎంత అద్భుతంగా చూపించాడు కృష్ణుడు అనుకుంటూ ఇళ్లకు వెళ్లారు అని చెప్పారు ఇది ఎలా సాధ్యం మహాత్మా అని ప్రశ్న వేశాడు పరీక్షిత్తు అప్పటి వరకు అండి వింటున్న ఋషులు మునులు భక్తులు ఈ పరీక్షిత్తుతో పాటు వింటున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు వాళ్ళందరూ మొహాలు చూసుకున్నారు ఏం ప్రశ్న వేశాడయా పరీక్షిత్తు ఎంత అద్భుతంగా ప్రశ్న వేశాడు అని చెప్పి ఆశ్చర్యపోయారు ఇతిహాసం ఛానల్లో ఇప్పుడు నేను చెప్తున్నది వింటున్నటువంటి వాళ్ళు మీకేమన్నా అర్థమైందండి అసలు అక్కడ ఏం సమస్య ఉందో అర్థమైందా టెక్నికల్ మిస్టేక్లా కనిపిస్తున్నది ఏంటో అర్థమైందా చెప్తాను నేనే చెప్తాను ఏం చెప్పాడు పరీక్షిత్తుకు సుఖమహర్షి అంటే ఉదయం శ్రీకృష్ణ పరమాత్మ గోవులను తీసుకొని మిత్రులందరినీ గోపాలురు వాళ్ళందరినీ తీసుకొని అడవికి వెళ్ళాడు గోవులను మేపడానికి అప్పుడు కొండ చిలువను సంహరించాడు దాన్ని ఏమన్నాడు కౌమార లీలా అని చెప్పి పిలిచాడు అవునా మరి సాయంత్రం వచ్చేటప్పుడు మిత్రులందరూ ఏమనుకున్నారు ఆహా కృష్ణుడు పౌగండ లీల ఎంత అద్భుతంగా చూపించాడు అని చెప్పి అనుకున్నారు ఇదనమాట అసలు సమస్య కౌమారము అంటే ఐదు సంవత్సరాల లోపు ఉన్న వయస్సును కౌమారము అని చెప్పి పిలుస్తారు ఐదు నుంచి పది సంవత్సరాల వయస్సులో ఏమేం చేస్తాడు దాన్ని పౌగండ పౌగండ వయస్సు మరి కృష్ణుడు ఉదయం పూట కౌమార లీల చూపించాడు అని చెప్పి అంటున్నారు సాయంత్రం పూట వీళ్ళందరూ ఇల్లకెళ్తూ ఆహా పౌగండ లీల ఎంత అద్భుతంగా చూపించాడు కృష్ణుడు అని చెప్పి అలా అనుకుంటూ ఇళ్ళకి ఎలా వెళ్తారు అన్నది సమస్య అంటే కృష్ణుడు ఆ రాక్షసుని సంహరించిందేమో కౌమార లీల అంటున్నాడు శుకుడు అంటే ఏమిటి అండర్ ఫైవ్ ఇయర్స్ అండర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల వయసు లోపల ఉన్నప్పుడు దాన్ని చంపాడు మరి సాయంత్రం ఇళ్ళకెళ్ళేటప్పుడు ఫైవ్ ఇయర్స్ అబో ఉండాలి ఫైవ్ ప్లస్ ఏ సిక్స్ ఇయర్సో సెవెన్ ఇయర్సో ఉంటే అప్పుడు దాన్ని లీల అని చెప్పి పిలవాలి ఉదయం పూట చేసిందానేమో కౌమార లీలా అని సాయంత్రం పూట చేసింది దానేమో పౌగండిల లీలా అని చెప్పి ఎలా పిలుస్తారు అనేది ప్రశ్న ఇందుకు కృష్ణుడు వయస్సు ఎంత అప్పుడు ఐదేళ్ళ ఆరేళ్ళ ఉదయం పూట కౌమార లీలా అని సాయంత్రం వెళ్ళేటప్పుడు అలా ఎలా అనుకుంటారు పోని ఆ మధ్యలో ఏమన్నా కృష్ణుడు పుట్టినరోజు వచ్చిందంటే కృష్ణుడు పుట్టినప్పుడు కాదయే అర్ధరాత్రి కదా కృష్ణుడు పుట్టింది పోనీ తిథి ఏ రోజు జరిగిందో మనకు తెలియకపోయినా అర్ధరాత్రి పుట్టాడు కృష్ణుడు అలా చూసుకున్నా కానీ పరీక్షిత్తు అడిగినటువంటి ప్రశ్న అనమాట అది మాములుగా అండి శైశవం బాల్యం కౌమారం యౌవనం ప్రౌఢ వృద్ధ ఈ లెక్కలన్నీ వేరు ఆ లెక్కలు నా దగ్గర తీసుకురాకండి ఇక్కడ నేను చెప్తున్నది భాగవతపు భాష అడలోసంటూ టీనేజర్ అడల్ట్ మేజర్ ఇవన్నీ ఉన్నాయి కదా అడల్ట్ మేజర్ అంటాం మనం పద్దెనిమిది సంవత్సరాల వయస్సు దాటింది అనుకోండి అడల్ట్ మేజర్ అంటాం లీగల్ పరిభాషలో ఎయిటీన్ ప్లస్ అయితే దాని అర్థం ఏంటంటే ఎయిటీన్ ప్లస్ దాటింది అనుకోండి వాడు చెప్పింది మీరు వినాలి తల్లిదండ్రులు వాడు చెప్పింది మీరు వినాలి ఎయిటీన్ దాటిందంటే టీనేజ్ అంటే థర్టీన్ టు నైన్టీన్ పిల్లలు మిమ్మల్ని బీక్కు తింటూ ఉంటారు వాళ్ళు మీ మాట వినరు అని చెప్పి అర్థం టీనేజర్ అంటే ఇక టీనేజ్ లోపు అంటే అండర్ థర్టీన్ నువ్వు చెప్పేది వాడికి అర్థం కాదు అండర్ థర్టీన్ ఉంటే మీరు చెప్పేది పిల్లలకు అర్థం కాదు థర్టీన్ టు నైన్టీన్ మధ్యలో వాళ్ళు మీ మాట వినరు పద్దెనిమిది సంవత్సరాలు దాటిందంటే వాళ్ళు చెప్పేది మీరు వినాలి ఇది సాధారణంగా జరిగేది సరే జాగ్రత్తగా వినండి మళ్ళీ ఉదయం కౌమార లీల అన్నాము సాయంత్రం పౌగండి లీలా అంటున్నాము ఇదేమిటి అనేది ఇక్కడ సమస్య సుఖమహర్షి అండి కళ్ళు మూసుకున్నాడు దివ్య దృష్టితో చూస్తూ ఉన్నాడు యోగానందాన్ని అనుభవిస్తూ చూస్తున్నాడు బహుశా నేననుకుంటానండి ఇది నా అభిప్రాయము శ్రీకృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడేమో శుకుడు శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తర మంత్రం నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం కులశేఖర ఆళ్వార్ ముకుందమాల సూత్రంలో రాశారు సంస్కృతంలో ఏమిటి మంత్రం గురించి అంటే ఓ నాలుక సర్వదా నిరంతరం ఒక మంత్రాన్ని జపించు ఏమిటా మంత్రం కామక్రోధాది శత్రువులను భేదించడంలో ఛేదించడంలో సాధనం ఈ మంత్రం ఈ సర్వ ఉపనిషత్ వాక్యాలు ఆ మంత్రాన్ని పూజించాయి జననము మరణము అనే సంసారం నుంచి తరింపజేసే మంత్రం ఒకటుంది అవిద్య అంధకారము సమస్యలు వీటన్నింటినీ నాశనం చేసే ఒకటి ఒకటుంది సర్వ ఐశ్వర్యాలను ఇచ్చే ఒకటి ఒకటుంది వ్యసనాలు అనే సర్పాలు మనల్ని కాటేస్తుంటే మనల్ని కాపాడ్డానికి సిద్ధంగా ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని జపించు ఏమిటా మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం నీ జన్మ సాఫల్యం చేసుకోవడానికి ఈ మంత్రాన్ని జపించు జప జప ఏమిటా మంత్రం శ్రీకృష్ణ మంత్రం శ్రీకృష్ణ మంత్రం ఉన్నది అని ముకుందమాల స్తోత్రంలో కులశేఖర ఆళ్వార్ ఆయన రాశారు సంసారాన్ని పరిత్యజించి ఏమీ పట్టని వాణ్ణిలా తిరుగుతున్న సుఖమహర్షిని ఆకర్షించిన మంత్రం ఆకర్షించిన తత్వం ఆకర్షించిన అర్థం ఏమిటి అంటే కృష్ణ కృష్ణ శబ్దం కృష్ణ అంటే అండి పేరుకు చూస్తే కృష్ణ అనగానే నల్లని వాడు అని చెప్పి అర్థం నల్లనిది అని చెప్పి అర్థం క్రిష్ నా ఈ శబ్దంలో క్రిష్ అనే ధాతువు ఉంది క్రిష్ అనే ధాతువుకు అర్థం ఉండుట అని అర్థం ఉండుట అంటే ఎగ్జిస్టెన్స్ ఉన్నది ఎప్పుడున్నది ఎప్పుడు ఉన్నది ఎప్పుడు ఉండేదాన్నే ఉన్నది అంటారు ఉండుటా దాన్నే సత్ అని చెప్పి పిలుస్తారు నా అని ఉంది కదా ఆనందము అని చెప్పి అర్థం కృష్ణ ఎల్లప్పుడూ ఉండేది ఏమిటి ఆనందం ఎల్లప్పుడూ ఉండే ఆనందాన్ని కృష్ణ అని చెప్పి పిలుస్తారు సత్ ఆనందము ఎప్పుడు ఉండే ఆనందం మరి సదానందం అని చెప్పి పెట్టచ్చు కదా పేరు అంటే కాదు ఎందుకనంటే కృష్ణ అనే పదానికి అది ఒక్క అర్థమే లేదు చాలా చాలా అర్థాలు ఉన్నాయి ఎన్నెన్నో అర్థాలను కలిపి ఒక పదంలో పెడితే కృష్ణ అయ్యింది ఉదాహరణకు ఇప్పుడు మహర్షి కళ్ళు మూసుకున్నాడు కదా నేనేమనుకుంటానంటే ఇంకో అర్థం ఉంది కృష్ణ కర్షతి యోగినాం పరమహంసానాం చేతాంసి ఇది కృష్ణ ఒక అర్థం దృఢమైన చిత్తం ఉన్న యోగులను పరమహంసలను తపస్సు చేసుకునే మునీశ్వరులను అసలు ఈ ప్రపంచమంటే పట్టని వాళ్లను ఈ లోకమంటే పట్టని మునీశ్వర్లను వాళ్ళందరి మనస్సులను కూడా బలవంతంగా ఆకర్షించేవాడే కృష్ణుడు అనంటే కర్షతి యోగినాం పరమహంసానాం చేతాం సీతి కృష్ణ సుఖమహర్షి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉన్నాడు ఏంటి ఈ ప్రశ్నకు అర్థము అసలు ఎందుకు ఇలా చెప్పాను నేను అని సుఖమహర్షి నోట్లోంచి తప్పు వచ్చే ప్రసక్తే లేదు ఉదయం ఒక పని చేశాడు అండర్ ఫైవ్ సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు సిక్స్ ఇయర్స్ అని చెప్పి చెప్తున్నాడు అనుకోండి ఎలా ఉంటుంది ఏదో జరగాలి అక్కడ అవునా అదే లీల ఆ కృష్ణ లీల సుఖమహర్షి మన ఫలకం మీద సినిమా రీల్ కనుక తిరిగినట్టు అలా తిరిగింది మొత్తం ఒకసారి ఆయన మనసులో చూసే వరకు ఒళ్ళు ఒక్కసారి ఇలా గగురుపాటు పొందింది మహర్షిది రెండు చేతులు జోడించి మహర్షి నారాయణ వాసుదేవ పరంథామా శ్రీకృష్ణ అని పదే పదే నమస్కారాలు పెడుతూ ఉన్నాడు కళ్ళు తెరిచి పరీక్షిత్ని చూసి ఎంత అందమైన ప్రశ్న ఎంత అద్భుతమైన ప్రశ్న వేసేవా పరీక్షిత్తు అది ఒక మహాద్భుతమైన లీల కృష్ణ లీల విను చెప్తాను అన్నాడు శుకుడు సుఖమహర్షి అండి ఆయన భాగవతాన్ని ప్రవచించిన తర్వాత ఆయనకు బిరుదు కూడా వచ్చింది ఆ బిరుదునే శ్రీకృష్ణ దేవాలయాలలో అష్టోత్తర శతనామావళి పూజలో ఒక మంత్రంలాగా దాన్ని పలుకుతారు మీరు కృష్ణ అష్టోత్తర శతనామావళి తీసుకొని చూడండి ఇది ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయేది ఓం వాక్ అమృతాబ్దిందవే నమ అని చెప్పు మహర్షి వాక్కు అనే అమృతం అది ఏమిటి అంటే శ్రీకృష్ణుడు సుఖమహర్షి నోట్లోంచి వచ్చింది ఏంటయ్య అంటే శ్రీకృష్ణుడు పరీక్షిత్తు ఋషులు అక్కడున్న భక్తులు అందరూ చాలా జాగ్రత్తగా వింటున్నారు మహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పినటువంటి ఆ లీలను నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మహామునులకు చెప్పాడు అదే లీల ఇప్పుడు ఇతిహాసం ఛానల్లో నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు కథ కంసుడు అంటే శ్రీకృష్ణుడిని సంహరించడానికి రాక్షసుల మీద రాక్షసులను పంపిస్తూ ఉన్నాడు అందులో ఒక రాక్షసుడు బకాసురుడు బకాసురుడు అనగానే భీముడు చంపాడు కదండి బకాసురుణ్ణి అని చెప్పి అనకండి భీముడు చంపిన బకాసురుడు వేరు కృష్ణుడు చంపిన బకాసురుడు వేరు కొంగ రూపంలో వచ్చాడు బకాసురుడు అనే రాక్షసుడు అడవిలో ఉన్నాడు శ్రీకృష్ణుడు ఆయన మిత్రులు గోవులను తీసుకొని అడవికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడిని సంహరించడానికి వాడు పెద్ద కొండలాంటి కొంగ రూపాన్ని ధరించి సిద్ధంగా ఉంటే శ్రీకృష్ణుడు వాడిని ఎలా చంపాడంటే ఆ కొంగ ముక్కు రెండు భాగాలు ఉంటాయి కదా బీ కంఠం కృష్ణుడు తన రెండు చేతులతో పట్టుకుని గడ్డి పరకను చీల్చినట్టు నిట్ట నిలువున చీల్చేశాడు భగవతంలో చెప్పిన వర్ణన నేను చెప్తున్నది ఇది ఆ గోప బాలురందరూ చూశారు ఇంటికెళ్లిన తర్వాత తల్లులకు ఆ గోపికలకు చెప్పారు తమ తండ్రులకు చెప్పారు మొత్తం అంత పాకిపోయింది మీడియాలో వచ్చిందా అని చెప్పి అంటారా అయ్యో మీడియాలో కూడా వచ్చింది మీడియాలు రాకుండా ఉంటాయలా మొత్తం మీడియా అంటే కృష్ణుడే ఉన్నాడు అప్పట్లో అందులో మన తెలుగు మీడియా ఛానల్స్లో ఉన్న కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికలు అవి కూడా ఉన్నాయి అప్పట్లో కంసుడి అనుకూల మీడియా కూడా ఉంది వాళ్ళు ఏం రాశారంటే పాపం ఆ కొంగ ఏదో నీళ్లల్లో చేపలు తింటూ ఉంటే కృష్ణుడు దాన్ని ముక్కు పట్టుకొని చీల్చేశాడు ఇది కేంద్రం కుట్రా ఈ కృష్ణుడిని కేంద్రమే పంపించాడు అని చెప్పి రాసిన వాళ్ళు కూడా ఉన్నారు కాస్త బుద్ధి జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమిటి ఆలోచించారంటే వల్లభాచార్యులు వారు రాశారు గోపీ మథుర లీలా మథుర యుక్తం మధురం ముక్తం మధురం దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతే అఖిలం మధురం అని చెప్పి వల్లభాచార్యుల వారు రాశారు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళు అలా ఆలోచించారు బకాసురుడు అనే రాక్షసుని శ్రీకృష్ణుడు సంహరించాడు అని చెప్పి ఆలోచించారు మొత్తానికి మరి మీడియా నిండా వచ్చిందంటే కంసునికి తెలియకుండా ఎలా ఉంటుంది కంసునికి తెలిసింది ఇప్పుడు కంసుడు బకాసురుడు చనిపోయాడు కాబట్టి బకాసురుడి తమ్ముడిని పిలిచాడు ఆ బకాసురుడి తమ్ముడి పేరు అఘాసురుడు అఘము అంటే పాపము అని చెప్పి అర్థం అఘాసురుడు దాన్ని లిటరల్ మీనింగ్ ట్రాన్స్లేట్ చేస్తే పాపాసురుడు అనాలి వాడు చేసేవన్నీ పాపాలే పాపి అనమాట పాపి పాపాలు చేయడం అంటే ఏమీ లేదు మంచివారిని మంచివారిని ఇబ్బంది పెట్టడం మంచిని జరగకుండా చూడడం మంచిని నాశనం చేయడానికి ప్రయత్నం చేయడం ఇదే అఘము అంటే సరే కంసుడు వాడిని పిలిచి అరే అగాసురా బకాసురుణ్ణి పంపిస్తే కృష్ణుడు మీ అన్నను సంహరించాడు మరి నువ్వేం చేస్తావో చెప్పు అన్నాడు వెంటనే వీడు అగాసురుడు ఏ మా అన్నను సంహరించాడా ఎవడు వాడు ఎవడువాడు నేను నేనున్నాను కదా నేను చూపిస్తాను నా సత్తా ఎంట చూపిస్తాను కంస మహారాజా అసలు ఆ కృష్ణుడినే కాదు కృష్ణుడి చుట్టుపక్కల ఉన్న గోప బాలలు ఉన్నారు కదా ముఖ్యంగా బాలురు మగపిల్లలు వాళ్ళందరూ అడవికి వస్తారు కదా ఆ ఆవుల్ని మేపడానికి కృష్ణుడితో సహా వాళ్ళందరినీ నేను మింగేసి నుజ్జు నుజ్జు చేసి పారేస్తాను నలిపి పారేస్తాను వాళ్ళందరినీ లేపేశాను అనుకోండి మహారాజా గోకులం గోకులం మొత్తం దద్దరిల్లిపోతుంది రకరకాల వయస్సుల్లో ఉన్న మగపిల్లలు ఉంటారు అసలు ఆ పిల్లలందరినీ నేను లేపేశాను అనుకో ఆ గోకులంలో ఉన్న తల్లులు తండ్రులు కడుపు కోతతో నిరంతరం ఏడుస్తూ ఉంటారు మా అన్నను చంపినందుకు ఇదిగో నేను ఇలా ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి వీడు గర్వంతో బయలుదేరాడు ఇదో రకమైన శాడిజం వచ్చాడు వచ్చి అడవిలో సిద్ధంగా ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే పోతన భాగవతంలో రాశాడు అని నిశ్చయించి యోజనంబు నిడుపును మహాపర్వతంబు పొడవును కొండు తుదల మీరిన కూరలను మిన్నుదన్ని పన్నిన నల్ల మొగిళ్ళ పెళ్ళు పెదవులను బిలంబులకు నగ్గలంబులైన ఇగుళ్ల సందులును అంధకార బంధురంబైన వదనాంతర దావానల జ్వాలాభీలంబైన దృష్టి జాలంబును వేడిమికి నివాసంబులైన ఉచ్ఛ్వాస నిశ్వాసంబులు మెరయ్య నేల నాలుకలు పరచుకొని ఘోరంబగు అజగరాకారంబున అలా ఉన్నాడు అజగరము అంటే కొండచిలువ అడవికొచ్చి ఆ రాక్షసుడు కొండచిలువ ఆకారాన్ని ధరించాడు భారీ భారీ అనకొండ అనకొండ వర్షన్ వన్ డాట్ ఓ ఇదనమాట బహుశా మొట్టమొదటి అనకొండ ప్రపంచంలో ఎలా ఉన్నాడంటే వాడు కొండ రూపాన్ని ధరించి ఒక యోజనం పొడవుతో ఉన్న కొండ ఉన్నాడు అనకొండ మహాపర్వతం అంత పెద్దగా ఉన్నాడు పొడవేమో ఒక యోజనం వాడి ఎత్తు అవన్నీ చూసుకొని చూస్తే మహాపర్వతం అంత పెద్దగా ఉన్నాడు వాడి కూరలు పర్వత శిఖరాలు ఎంత ఎత్తులో ఉంటాయో అంత ఎత్తైనటువంటి కూరలు ఉన్నాయి ఇక వాడి పెదవులు గౌడిగేద పెదవులు లాంటి పెదవులు నల్లటి పెదవులు ఆ పెదవులు కూడా ఎలా ఉన్నాయంటే నోరు తెరిచి కూర్చున్నాడు పై పెదవేమో పై ఆకాశాన్ని తాకుతున్నట్టు కింది పెదవి ఏమో నేలను తంతున్నట్టు అలా ఉంది నోరు తెరుచుకొని కూర్చున్నాడు ఆ కూరల మధ్యలో సందులు ఉంటాయి కదా అవన్నీ కూడా మన విశాఖపట్నం దగ్గర అరకు లోయ అక్కడ వెళ్తే పర్వత గుహలు ఉంటాయి ఆ గుహల మధ్యలో రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి పదునైన రాళ్ళు అలా కనిపిస్తున్నాయి వాడి కూరలు ఇక వాడి కడుపులోకి ఇలా దూరం నుంచి చూస్తే అంధకార బంధురంలాగా నోరు భయంకరంగా ఉంది ఇక వాడి చూపుల నుంచి అగ్ని జ్వాలలు భీకరంగా బయటికి వస్తున్నాయి అంటే కోపంతో చూస్తున్నట్టున్నాడు ఇక వాడు గాలి పీల్చి గాలి వదులుతూ ఉంటే ఉచ్వాస నిశ్వాసముల నుంచి అతి భయంకరమైన వేడి వేడి సెగలు పొగలు కక్కుతూ ఉన్నట్టు వస్తుంది వాడి కాస్త దూరం నుంచి నడుస్తుంటే ఏదో వడదెబ్బ తగిలినట్టుగా ఉంది ఏంటి ఇంత వేడి అని చెప్పి అనుకుంటారు ఎవరైనా అలాంటి వేడి బయటికి వస్తుంది ఇక మొత్తానికి అండి రండ్రా ఎప్పుడు వస్తారు మీరు చూస్తున్నాను ఒక్కొక్కరిని మింగి పారేస్తాను అని చెప్పి ఆ నోరు తెరుచుకొని కూర్చొని ఉన్నాడు అప్పుడు అండి ఇంటి నుంచి బయలుదేరి గోప బాలకులు కృష్ణుడు అందరూ ఇక వాళ్ళ వాళ్ళ మూటలన్నీ సర్దుకొని కర్రలు తీసుకొని ఏమేమున్నాయో ఉన్నాయో అన్నీ తెచ్చుకొని మొత్తానికి అడవికి వస్తూ ఉన్నారు గోవులంతా తోలుకొని వాళ్ళు వస్తూ ఉంటే అడవిలో మధ్యలో వీడి కనిపించాడు ఇప్పుడు ఆ గోప బాలకులు పిల్లలు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అరే అది చూడండిరా పెద్ద కొండ ఎంత పెద్ద ఉందో చూడది పర్వతం అంత పెద్దగా ఉందిరా పడుకోని చూసారా అని ఒకడు అరేయ్ అది చూడరా బుస బుసలు ఎలా కొడుతోందో ఎంత భయంకరంగా ఉందో చూడండిరా అని చెప్పి ఒకడు అరేయ్ అది మనల్ని చంపేయడం కోసమే దారిలో ఇలా పడుకొని ఉందేమో రోయ్ అని చెప్పి ఇంకొకడు దాన్ని నాలుకల నుంచి చూడరా ఎంత వేడి వేడి సెగలు వస్తున్నాయో అని చెప్పి ఇంకొకడు ఇలా ఒకరికొకరు ఒక్కొక్కరికొకరు పాము చూపించుకుంటూ ఉన్నారు చాలామంది ఉన్నారు పిల్లలు ఇక గోవుల సంఖ్య అంటారా అబ్బో వేలల్లో ఉంటాయి గోవులు ఆ పిల్లలు వందలల్లో పిల్లలు గోవులు మధ్యలో కృష్ణుడు నడుస్తున్నారు పోతానండి మత్తే ఆ ఒకటి రాశాడు ఎలా ఉంటుంది అంటే డైలాగులా ఉంటుంది వీళ్ళన్ని మాట్లాడుకున్నాక అందులో ఒక పిల్లోడు అన్నాడు ఏయ్ బకుని చంపిన కృష్ణుడుండా మనకు పామన్సు చింతింపనేటికి రా పోదము దాటి అన్నాడొకడు ఏంటంటే అరే కొద్ది రోజుల క్రితమే కదరా బకాసురుడు అనే ఒక పెద్ద రాక్షసుడు కొంగ రూపంలో వస్తే వాణ్ణి సంహరించాడు కృష్ణుడు అలాంటి కృష్ణుడు మన పక్కన ఉండంగా ఈ పాములు గీములు ఇవన్నీ చూసి మనమేంటరా భయపడేది ఈ పాము మనల్ని ఏం చేస్తుందిరా రాండ్రా పోదాం ఏం చేస్తుందో చూద్దాం మహా అయితే ఏం చేస్తుంది మహా అయితే ఏం చేస్తుంది మింగుతుంది అంతే కదా మిగితే మింగని మిగితే ఏమవుతుంది వీడు పైకి పోతాడు ఇంతకుముందు బకాసురుడు అని చెప్పి ఒకడు వచ్చాడే వాడు పైకి పోయాడే కృష్ణుడు వాడిని పైకి పంపించాడు వీడిని కూడా పైకి పంపిస్తాడు అంతే కదా మనమేంట్రా భయపడేది పదండ్రా అని చెప్పి ఒకడొకడు నవ్వుకుంటూ ఆనందిస్తూ పాటలు పాడుకుంటూ దాని వైపు వెళ్తూ ఉన్నారు గోవుల్ని కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు అప్పుడండి అఘాసురుడు వాళ్ళందరినీ ఇక మింగడానికి రండ్రా అని చెప్పి బుసబుసలు కొడుతూ గాలి అలా గట్టిగా పీలుస్తూ ఉన్నాడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆ పాము నోట్లోకి పాము అన్నది కొండ చెలువ నోట్లోపలికి వెళుతూ ఉన్నారు ఆ గోవులు కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి అందరూ ఆ కొండ చెలువ నోట్లోకి వెళ్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు ఏమనుకున్నాడు అన్నది ప్రశ్న కృష్ణుడు ఏమనుకున్నాడు అంటే తన మనసులో హరే రే 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 అమాయకులు ఈ పిల్లలు అది మామూలు పాము అని చెప్పి అనుకుంటున్నారు కాదురా నాయన అది రాక్షసుడు వాడి పేరు చెప్తే దేవతలు కూడా భయపడతారు అలాంటి భయంకరమైన రాక్షసుడు వాడు ఈ పిల్లలేమో నేనున్నాను నేనున్నాను కృష్ణుడు ఉన్నాడు అని చెప్పి ఆ ధైర్యంతో దాని దగ్గరికి వెళ్తున్నారు అయ్యయ్యో ఇప్పుడు వీళ్ళని కనుక రాక్షసుడు ఏమైనా చేశాడంటే పిల్లలను నేనొక్కడిని ఇంటికి వెళ్ళానంటే ఆ గోపికలు అందరూ పరిగెత్తుకొని వస్తారు ఇదిగో మా ఇంట్లో ఉన్న లేగ దూడలు వేచి చూస్తున్నాయి గోవులేవి మా పిల్లలేరి అని అందరూ నన్ను అడుగుతారు అప్పుడు నా పరిస్థితి ఏంటి నేను అంతమంది గోపికలకు నేనేం సమాధానం చెప్పగలను సరే ఇక చూద్దాం ఇక వీడిని పైకి పంపించక తప్పింది కానట్టుంది ఇక వీడికి మూడినట్టుంది అందుకే ఇక్కడికి వచ్చాడు వీడు అని కృష్ణుడు మెల్లగా వాళ్ళ వెనక దాని లోపలికి దాని నోట్ లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాడు అదేమిటి అందరూ రండ్ర అప్పుడు నోరు మూసుకుందామని చెప్పి చూస్తోంది ఇక కృష్ణుడు కూడా దాని నోట్ లోపలికి వెళ్ళిపోయాడు కదా అది నోరు మూసుకుంది గట్టిగా ఇక లోపలికి వాళ్ళందర్ని తీసుకొని పిండి పిండిగా చేసేయాలని చెప్పి అనుకుంది అయితే కృష్ణుడు దాని నోట్ లోపలికి వచ్చాడు కానీ ఇంకా పూర్తిగా దాని కడుపులోపకి వెళ్ళలేదు సరిగ్గా అండి కృష్ణుడు దాని గొంతు దాకా వచ్చాడు ఇప్పుడు దాన్ని ఎలా చంపాడో మీరు ఊహించుకోవాలంటే ముందు మీ గొంతును మీరు ఒకసారి ఊహించుకోండి నేను చెప్తున్నప్పుడు ఒకసారి మీ గొంతును మీరు తాకండి జస్ట్ ఎడమ చెయ్యో కుడి చెయ్యో ఏదో చెయ్యి వాడి వింటున్న మీరు మీ గొంతును ఒకసారి తాకండి సరిగ్గా కృష్ణుడు అండి దాని గొంతు దాకా వెళ్ళి ఆగి ఎత్తుగా పెరగడం మొదలుపెట్టాడు మీ గొంతు లోపల ఏదన్నా ఒకటి ఇరుక్కుందనుకోండి ఎలా ఉంటుందో సరి చూడండి పరిస్థితి ఒక చిన్న మెతకు ఇరుక్కుంటేనే విలువలాడిపోతాం మనం గొంతు లోపల ములక్కాడ ముక్క ఇరుక్కుందనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి ఇరుక్కున్న ములక్కాడ ముక్క క్రమక్రమంగా అక్రమక్రమంగా పెరుగుతోంది అనుకోండి గొంతులో ఎలా ఉంటుంది పరిస్థితి సరిగ్గా అలా ఉంది కృష్ణుడు దాని గొంతు దాకా వెళ్ళి పైకి పెరగడం మొదలు పెట్టాడు పెరుగుతూ ఉన్నాడు పెరుగుతూ ఉన్నాడు పెరుగుతూ ఉన్నాడు ఆ కంఠ ద్వారం దగ్గర ఇక దానికి గొంతులో ఎవరో మేకు దిగేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది దాని పరిస్థితి ఆ కొండ చిలువ ఆ రాక్షసుడి పరిస్థితి ఊపిరి ఆడడం లేదు కందపద్యంలో రాశాడండి పోతన ఊపిరి వెడలక కడుపున వా పొదివినం పాము ప్రాణవాతంబులు సంతాపించి శిరము వ్రక్కలు వాపికొనుచు వెడలి చనియన్ పటు ఘోషముతోన్ దానికి ఊపిరి ఆడడం లేదు కృష్ణుడేమో పెరిగిపోతున్నాడు గాలి ఆడక దాని కడుపు కడుపు ఉబ్బిపోతూ ఉబ్బిపోతూ దాని కడుపులో ఉండే వాయువులన్నీ బయటికి వెళ్ళలేక బయట ఉన్న వాయువు లోపలికి రాలేక మొత్తానికి దాని కడుపు అలా ఉబ్బిపోతూ ఉబ్బిపోతూ పాము తల పెద్ద శబ్దంతో ఫెటేలు అని పగిలిపోయింది పాము తల బద్దలైపోయింది ఇక దాని కడుపులో ఉన్న వాయువులన్నీ బయటికి వచ్చాయి దాంతోపాటు ఆ గోప బాలురు గోపాలకులు ఆవులు ఆవుల కాస్త పెద్దగా ఉండే దూడల్నేమో అడవికి తీసుకెళ్తారు మరి చిన్న లేగ దూడలు ఉన్నాయి అనుకోండి ఇంట్లోనే పెట్టొస్తారు కాస్త పెద్దగా ఉండే లేగ దూడలు అవన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ బయటకు వచ్చి పడ్డాయి గోపాలకులు అందరూ దాన్ని చూశారు అప్పుడు పైన దేవతలు అనుకుంటున్నారు ఆకాశంలో నిలబడి వామనుడిగా శ్రీమన్నారాయణుడు చిన్నవాడిగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు ఆ సమయంలో బలిచక్రవర్తి మూడు అడుగుల నేల కావాలంటే ఒకే ఒక్క అడుగుతో బ్రహ్మాండాన్ని మొత్తం ఆక్రమించాడు ఒక అడుగు భూమండలాన్ని ఆక్రమించాడు మరో అడుగు బలిచక్రవర్తి తల మీద పెట్టాడు ఆ స్థాయిలో త్రివిక్రముడై అంతకంతకు అంతకంతకు పెరిగి మొత్తం ఈ విశ్వాన్నే ఒక్క పాదంతో ఆక్రమించిన ఈ శ్రీమన్నారాయణుడు ఆయన ఇప్పుడు ఆ కొండ చిలువ గొంతులో అలా అలా పెరగడం అదే పెద్ద విషయమా అందులో ఏముంది అని చెప్పి దేవతలు అనుకుంటూ ఉన్నారు అప్పుడు ఒక సంఘటన జరిగింది గోపబాలు అందరూ చూస్తూ ఉన్నారు మామూలుగా అండి శ్రీమన్నారాయణుడు రాక్షసులను కూడా అనుగ్రహించే స్వభావం ఉన్న పరమాత్మ శ్రీమన్నారాయణుడు రామావతారం గాని కృష్ణావతారం గాని నరసింహస్వామి గాని ఇది ఏ అవతారమైనా గానీ ఒక అవతారమని కాదు ఎన్ని అవతారాలు అయినా కానీ మనకు తెలిసిన అవతారాలు భాగవతంలో చెప్పిన అవతారాలు ఇరవై ఒకటి అవతారాలు ఉన్నాయి అందులో మనం ప్రముఖంగా మాట్లాడుకునేది దశ అవతారాలు ఎక్కువగా మనం మాట్లాడుకునేది శ్రీరాముడు శ్రీకృష్ణుడు గురించి ఎక్కువ మాట్లాడుకుంటుంటాం అంతే కదా బాలకృష్ణ అష్టకంలో అండి ఈయన రాక్షసులను కూడా ఏ విధంగా అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి శేషభోగశాయినం భోగ యోషమాన విశేష భూషణోజ్వలం యోష మానకింకి విభీషణాది పోషణం శోషణకృతాంబుదిం విభీషణార్చితం పదం గోపాల బాల జార చోర బాల కృష్ణమాశ్రయే అని చెప్పి ఉంది అంటే విభీషణుడు రాక్షసుడు ధర్మాత్ముడు ఆయనను ఆ విధంగా అనుగ్రహించాడు కొంతమంది రాక్షసులనేమో ఇక చాలు ఇక్కడ ఉన్నదని చెప్పి ముందు వాళ్లను సంహరించి తిరిగి మళ్లీ వాళ్ళను తనలో కలుపుకుంటాడు ఎందుకంటే నిరంతరం తనను గురించే వీళ్ళు కీర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అదే జరిగింది ఆ అఘాసురుడు వాడు మరణించిన తర్వాత వాడి శరీరంలో నుంచి ఒక జ్యోతి బయటకొచ్చింది ఎంత వెలుగుతో ఉందంటే చుట్టుపక్కల మొత్తం ప్రకాశంతో ఉంది ఆ జ్యోతి ఆ దేదీప్యమానమైన జ్యోతి వచ్చి ఆకాశంలోంచి అలా వచ్చి శ్రీకృష్ణుని శరీరం లోపలికి ప్రవేశించింది ఇది చూసి అక్కడున్న గోప బాలురు ఆవులు అన్నీ భయపడిపోయాయి ఏమిటి రాక్షసుడు ఆయన లోపల ప్రవేశించాడా అని చెప్పి వాళ్ళకి అర్థం కాలేదు ఆ రాక్షసుడికి మోక్షాన్ని అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు అన్న విషయం వాళ్ళకి అర్థం కాలేదు పాపం తెలియదు వాళ్ళకేమి వాళ్ళకి తెలిసింది ఒక్కటే ప్రపంచంలో అంటే నేను మాట్లాడుతున్న నాతో సహా చాలామందికి తెలియనిది మనందరికీ చాలా చాలా విషయాలు తెలుసు ఒకటి తెలియదు ఆ గోప బాలకులకేమో చాలా విషయాలు తెలియదు ఒక విషయం తెలుసు ఏం తెలుసు అంటే మాకేమైనా కష్టం వస్తే శ్రీకృష్ణుడిని ఆశ్రయించాలి ఆయన చూసుకుంటాడు మేం ప్రశాంతంగా ఉంటాం అదొక్కటి వాళ్ళకి తెలుసు అదొక్కటి మనకు తెలియదు మిగతావన్నీ తెలుసు అదే తేడా వాళ్లకు మనకు మనకు అని చెప్పి అనను నాకు అంటాను వింటున్న మిమ్మల్ని ఎందుకంటాను వింటున్న మీరు మహానుభావులు మిమ్మల్ని అనను మొత్తానికి ఆ జ్యోతి శ్రీకృష్ణుడిలో ప్రవేశించింది శ్రీమన్నారాయణుడు అండి వాడు రాక్షసుడా దుర్మార్గుడా ఎవడా అనవసరం ఇక అయిపోయింది వాడు ఈ లోకంలో వాడి పని అయిపోయింది మళ్ళీ తిరిగి తన లోపలికి స్వీకరిస్తూ ఉన్నాడు రాక్షసుని లోకమే మొత్తం తనదైనప్పుడు ఇక వాడిని తన లోపలికి స్వీకరించడం అనేది అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు అని కూడా భాష్యకారులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు అయితే రాక్షసులు దేవతలు ఎలా ఉంటారు అనేది మీరు తెలుసుకోవాలంటే శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు దైవాసుర సంపత్ విభాగ యోగం భగవద్గీతలో పదహారో అధ్యాయం అందులో మీరు చదువుకోండి తెలుస్తుంది ఎవడు రాక్షసుడు ఎవడు దేవత ఆయన స్వరూపం ఏమిటి అదంతా కూడా మీరు అక్కడ చదవచ్చు ఆ తర్వాత ఈ రాక్షసుని సంహరించాక దేవతలు అప్పటి వరకు ఈ రాక్షసుల బాధ భరించలేక దీనంగా విలపిస్తూ ఉన్నారు మొత్తానికి ఈ రాక్షసుని సంహరించగానే ఆకాశంలో నిలబడి పైనుంచి పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు గంధర్వులు పాడారు రంభ అప్సరసలు అందరూ నాట్యం చేశారు మేఘాలు వర్షించలేదు కానీ మృదంగం వాయిస్తుంటే ఎలాంటి అందమైన శబ్దం వస్తుందో అలా అందంగా శబ్దం చేసాయి సిద్ధులు జయ జయ ఘోషలు చేశారు శ్రీమన్నారాయణ జయ 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 అని చెప్పి జయజయ ఘోషలు చేస్తున్నారు ఆకాశంలో ఇదంతా జరుగుతుంటే బ్రహ్మదేవుడు అండి వచ్చాడు మనం మాట్లాడుకునేది నిజానికి బ్రహ్మదేవుడు గురించి ఆయన వచ్చి ఏంటి ఈ దేవతలు జయ జయ ధ్వానాలు చేస్తున్నారు వాయిద్యాలు మోగిస్తున్నారు పాటలు పాడుతున్నారు అసలు ఏం జరిగింది ఏదో లోక కళ్యాణం జరిగితేనే కదా దేవతలు ఇలా సంతోషించేది ఏం లోక కళ్యాణం జరిగింది చూద్దామని చెప్పి తన హంస వాహనాన్నికి భూలోకానికి వచ్చాడు చూశాడు ఆయనకు అర్థమయ్యింది అగాసురుడు అనే ఒక రాక్షసుడు పెద్ద అనకొండలాగా పెద్ద సర్పంలాగా వాడు వస్తే వాణ్ణి ఈ చిన్న బాలకుడు సంహరించి గోపాలురను ఆవులను కాపాడాడు అన్న విషయం అర్థమయ్యింది బ్రహ్మ ఆశ్చర్యపోయాడు ఆయన మాయలో ఉన్నాడు బ్రహ్మ బ్రహ్మకు తెలియదు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడిగా అవతరించాడు అని ఈ దుమ్ములో ధూళిలో కొట్టుకుంటూ ఆ చిన్నపిల్లలతో ఆడుకుంటూ చిన్న లాగా కనిపించాడు ఏంటేంటేంటంటే ఈ చిన్నపిల్లవాడు ఆ పెద్ద పామును సంహరించాడా ఎవరిచ్చారు ఈ చిన్నపిల్లవాడికి ఇన్ని మాయలు అసలు తపస్సు చేశాడా ఎవరి గురించి తపస్సు చేశాడు అసలు ఈయన తల్లిదండ్రులు ఎవరు అసలు ఏమిటి ఈయన కథ ఈయన చరిత్ర ఏమిటి ఏమన్నా మాయలు మంత్రాలు ఉన్నాయా అసలు ఏ దేవత గనక ఇలా జన్మిస్తే నాకు తెలిసిపోతుంది కదా తను అసలు ఈయన మా ఏంటో నేను చూస్తాను అని చెప్పి బ్రహ్మ అనుకున్నాడు బ్రహ్మకు ఉన్నటువంటి అజ్ఞానం అది ఒక అజ్ఞానంలో పడిపోయాడు బ్రహ్మ కృష్ణ మాయ విష్ణు మాయలో పడిపోయాడు బ్రహ్మ చూసి మొత్తానికి బ్రహ్మ ఈయన సంగతి ఏంటో నేను తేలుస్తాను అనుకున్నాడు అనుకున్నాడు కదా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మొట్టమొదట నేను ఈ కథ ఓపెన్ చేసినప్పుడు ఏం చెప్పానండి అక్కడికి రావాలి స్క్రీన్ప్లే టైమ్ స్క్రీన్ ప్లే అనమాట బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే ఇలాగే ఉంటుంది ఇప్పుడు శుకుడు ఇదంతా చెప్తూ ఆ పరీక్షిత్ మహారాజా ఆ పిల్లలు సాయంత్రం ఇళ్లకు వెళ్ళేటప్పుడు చర్మం ఎండిపోయి చాలా కాలం పాటు వానకు తడిసి చలికి చివికిపోయి ఎండకు ఎండిపోయి ఉన్న ఆ పాము చర్మాన్ని చూశారు అరే రరేరే ఏమిటి ఈ పామును సంభరించాడు కదా కృష్ణుడు పౌగండ వయస్సులో అంటే ఆరు సంవత్సరాల వయస్సులో శ్రీకృష్ణుడు ఎంత అద్భుతమైన లీల చేశాడు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు ఎవరు ఆ బాలురు ఉదయం దాన్ని సంహరించినప్పుడేమో ఐదు సంవత్సరాల వయస్సు ఆ విషయం తెలుసు వాళ్లకు ఇంటికి వెళ్ళేటప్పుడేమో ఆహా ఆరు సంవత్సరాల వయస్సులోనే శ్రీకృష్ణుడు ఇంత పెద్ద రాక్షసుని సంహరించాడు అని అనుకుంటూ వెళ్తున్నారు అని శుకుడు చెప్పాడు అప్పుడు పరీక్షతో అడిగిన ప్రశ్న నేను మొదట చెప్పానే అది నేను మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఏమడిగాడంటే ఐదేండ్లు కౌమారం అట మీద ఐదేండ్లు పౌగండమనియడు ప్రాయమందు ఐదేండ్లవాడైన అబ్జాక్షు చరితంబు పౌగండమని గోప బాలురెల్ల తలతురంటివి ఎట్లు తలతురు వారలు నిరుడు చేసిన పని నేటి ధనంగా వచ్చునే ఇది నాకు వరుసతో నిరింగింపు అని చెప్పి పరీక్షిత్తు అడిగాడు ఇప్పుడు నేను చదివింది పద్యం మహర్షి సుఖమహర్షి ఐదేళ్ల వయస్సును కౌమారం అంటారు ఆ తర్వాత వచ్చే ఐదేళ్ల వయస్సును పౌగండం అని చెప్పి అంటారు ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్న కృష్ణుడి కథను నువ్వు ప్రారంభించి సాయంత్రం అకస్మాత్తుగా పౌగండ వయస్సులో ఇది జరిగింది అని చెప్పి ఆ గోప బాలకులు అనుకున్నారు అని చెప్పి చెప్తున్నావు ఇది సంభవం అని చెప్పి ప్రశ్న వేశాడండి అప్పుడు సుఖమహర్షి యోగ దృష్టితో చూసి ఆలోచించి పరీక్షిత్ మహారాజా అద్భుతమైన ప్రశ్న వేశావు చాలా వినయంతో ప్రశ్న వేశావు అవసరమైన ప్రశ్న వేశావు ఇది నీకే కాదు ఇతరులకు కూడా ఆనందాన్ని చేకూరుస్తుంది విను అద్భుతమైన లీల అని సుఖమహర్షి ఒక మాట అన్నాడు పోతను రాశాడు ఏమంటే ప్రియురాలి వలని వార్తలు ప్రియజనులకు నెల్ల ప్రొద్దుం ప్రియమగు భంగిన్ ప్రియుండగు హరిచరితంబులు ప్రియభక్తులకెల్ల ఎడల ప్రియములుగావే అన్నాడు పద్యం ప్రియురాలి గురించి వార్తలు అంటే విషయాలు ప్రియురాలి గురించి ఏమైనా విషయాలు చెప్తూ ఉంటే ప్రియునికి ఎంతో ఇష్టంగా ఉంటుంది అట నాకు తెలియదు వింటునే మరి మీకు తెలియాలి ప్రియురాల గురించి ఆహా ఆ అమ్మాయి అండి ఎంత మంచిదండి ఆ అమ్మాయి చాలా గొప్ప పని చేసిందండి అసలు ఆ అమ్మాయి ఎవరైనా ఇంటికి వెళ్తే చాలా చక్కగా పలకరిస్తుందండి ఇంటికి వెళ్ళగానే టీ కావాలా కాఫీ కావాలా అని చెప్పి అడిగి ఏం కావాలో చక్కగా తయారు చేసి తీసుకొచ్చిస్తుందండి చాలా మంచి అమ్మాయి అండి ఆ అమ్మాయి అసలు ఇంటి పనులు బయటి పనులన్నీ చక్క పెడుతుందండి అనుకోండి ఆ అమ్మాయి ప్రియుడు వింటున్నాడు అనుకోండి లవ్వర్ సంతోషిస్తాడు ఆహా అని చెప్పి మనసులో సంతోషిస్తుంటాడు పోతాను రాశాడు ఇది నేను కాదు అలా ప్రియుడి కథలు చెప్తూ ఉంటే ప్రియురాలికి కూడా సంతోషాన్ని ఇస్తాయి ఆ అబ్బాయి చాలా మంచివాడు అసలు చాలా తెలివైన వాడు అని చెప్తూ ఉంటే ప్రియురాలు కూడా సంతోషిస్తుంది అవునా ఇక్కడ పోతన చెప్పడం ఏంటంటే జీవులందరూ కూడా ప్రియురాళ్లే జీవులు జీవాత్మలన్నీ కూడా ప్రియురాళ్లే మరి ప్రియుడు ఎవరంటే పరమాత్మ భగవంతుడు భగవంతుని కథలు చెప్తూ ఉంటే ప్రియమైన భక్తులు ప్రియ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రియంగా ఉంటాయి అంటే ఇష్టంగా ఉంటాయి ఎంత చిన్న పద్యంలో ఎంత అద్భుతమైన విషయం చెప్పాడంటే ఒకవేళ భగవంతుని కథ చెప్తూ ఉంటే ఎవరైనా సరే ఇష్టంగా వినడం లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఆలోచించండి మీకే ఇప్పుడు ఈ పద్యంలోంచి వీడికి ఆ వినేవాడికి భగవంతుని మీద భక్తి లేదు అని చెప్పి అర్థం భగవంతునికంటే వీనికి వేరైన దాని మీద ఇంకేదో దాని మీద ఆసక్తి ఉంది అని చెప్పి అర్థం అంతే ఇంకా అంతకుమించి ఏం లేదు మళ్ళీ కథ ఇప్పుడు మళ్ళీ శుకుడు చెప్తూ ఉన్నాడు అలా కృష్ణుడు అఘాసురుడి నోట్లోకి వెళ్ళిన ఆ గోపాలకులను ఆవులను మొత్తం బ్రతికించి బయటికి తీసుకొచ్చాడు అఘాసుర వధ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు మళ్ళీ గోవులను అడవిలో పచ్చిక ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళారు చక్కగా అవి తింటూ ఉన్నాయి చూసుకున్నారు ఒక కొలను చూసుకున్నారు ఎంతో లోతైన కొలను స్వచ్ఛమైన నీళ్లతో నిండి ఉన్న కొలను నిజానికి నేను అనుకుంటానండి యమునా నది వల్ల ఏర్పడినటువంటి కొలనులే అయ్యుండొచ్చేమో అవన్నీ కూడా అడవిలో పద్మాలు ఎర్రని కలువ పూలు ఉన్నటువంటి పెద్ద కొలను చెరువు అనుకోండి కూర్చున్నారు అందరూ అది కూడా ఎలా కూర్చున్నారంటే సుఖమహర్షి చెప్తున్నాడు పరీక్షిత్తుకు తామర పువ్వును ఊహించుకో పరీక్షిత్ మహారాజా ఆ తామర పువ్వు మధ్యలో బొడ్డు ఉంటుంది చుట్టుపక్కల ఉన్నవన్నీ దళాలు రేకులు సహస్ర దళాలు ఉన్నటువంటి తామర పువ్వును ఒకసారి ఊహించుకో మధ్యలో బొడ్డు మధ్యలో ఉన్న ప్రాంతంలో కృష్ణుడు కూర్చొని ఉన్నాడు చుట్టూ దళాలు ఉన్నాయా తామర పువ్వుకు అలా మిగతా గోప బాలురందరూ కూర్చొని ఉన్నారు ఇక అందరూ అండి ఒక్కొక్కరు వాళ్ళు తెచ్చుకున్న చిక్కాలు తెరిచారు చిక్కాలు అంటే ఏమీ లేదండి టిఫిన్ డబ్బాలు టిఫిన్ బాక్సులు లంచ్ బాక్సులు ఇక మీరు ఏమన్నా పిలవండి మూటలు అన్నీ తెచ్చుకున్నవన్నీ తెరుస్తూ ఉన్నారు కృష్ణుడు తీయండి తిందాం అని చెప్పి కృష్ణుడు ఒక్కొక్కరిని ఉత్సాహపరుస్తూ ఉన్నాడు మరి వాళ్ళు ఎందులో తింటారండి కంచాలు ఉన్నాయా అంటే కంచాలు లేవు ప్లేట్లు ప్లాస్టిక్ ప్లేట్లు పేపర్ ప్లేట్లు కంచాలు అన్నీ ఏం లేవు అక్కడ ఉన్న రాతి పలకలు అనుకోండి వాటిని తీసుకొని వచ్చారు చక్కగా నీళ్లతో కడిగారు వాటిని ఒక్కొక్కరు వాటి ముందు పెట్టుకున్నారు కొంతమందేమో తామరాకులు తీసుకొని వచ్చారు కులంలోనే తామర పువ్వులు ఉన్నాయి తామరాకులు తీసుకొని వచ్చి కూర్చున్నారు కొంతమందేమో విస్తరాకులు లాంటివి తెచ్చుకున్నారు పొన్న పువ్వులతో అల్లిన అందమైన విస్తరాకులు లాంటివి వెడల్పుగా ఉండే గడ్డి పోచలతో అల్లిన విస్తరాకులు లాంటివి అలాంటివన్నీ తయారు చేసుకున్నారు దొప్పలు తయారు చేసుకున్నారు పిల్లలు వాళ్లే చక్కగా అన్ని తెచ్చుకొని కూర్చున్నారు ఇక ఆ ఆకులు ఆ విస్తరాకులు ఆ రాతి పలకలు తామరాకులు అవే వాళ్ళు తినడానికి ఉపయోగించే కంచాలన్నమాట అంటే ప్లేట్లు పెట్టుకున్నారు ఇక అందులో వాళ్ళు తీసుకొచ్చిన ఒక్కొక్క మూట విప్పి అందులో పెట్టుకుంటూ ఉన్నారు చల్దులు ఆరగించడం అనేది మొదలు పెట్టారు ఇక కృష్ణుడు అండి చూస్తూ ఉన్నాడు ఇక ఒక పిల్లవాడు గంధమైన పద్యాలు రాసాడు అవన్నీ నేను చెప్పట్లేదు కానీ వాడు వేళ్ల మధ్యలో ఊరగాయ పెట్టుకున్నాడు ఊరగాయ పెట్టుకొని పక్కన ఉన్న ఊరిస్తూ ఉన్నాడు అరే చూసావరా ఎంత బాగుందో ఇది నేను తింటూ ఉన్నాను అసలు ఈ ఊరగాయ నాకుతుంటే ఉంటుందిరా స్వర్గం అంటే ఇలా ఉంటుంది అని చెప్పి పిల్లోడు అంటున్నాడు ఇక ఎన్ని ఉన్నా ఊరగాయ కానీ గోంగూర గాని ఏదో ఒక పచ్చడి ఉండాల్సిందే మాట్లాడుతున్న నాకు కూడా కంచంలో ఎన్నున్నా గాని అండి ఆ ఊరగాయ ఉందా లేదా నేను చూస్తుంటాను ఏదో ఒకటి మామిడికాయనా దోసకాయనా చింతకాయనా టమాటోతో చేసారా దబ్బకాయతో చేసావా దిబ్బకాయతో చేసావా ఏదో ఒకటి అండి మొత్తానికి నోటికి అలా రాసుకోవడానికి నోటికి రాసుకోగానే చుర్రు అని కారం తగలాలి అలాంటిది ఒకటి ఉండాలి అందులోనూ ముక్కతో కలిపి ఉందనుకోండి అంటే నిమ్మకాయ ముక్కనో దోసకాయ ముక్కనో ఆవకాయ ముక్కన ఉందంటే ఇంకా మరీ ఆనందం అలాంటి తోటి వాడు వేళ్ల మధ్య పెట్టుకుని చూడరు ఈ చూడు చూడు అని చెప్పి పక్కనోడిని ఊహించుకుంటూ వాడు తింటున్నాడు ఇంకొకడు అరే అటు చూడరా అటు చూడరా అక్కడే అటు చూడు 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 అన్నాడు ఈ పక్కనున్న పిల్లోడు అటు చూడంగానే వీడు ఆకులో నుంచి టక్కును తీసుకొని ఈ నోట్లో పెట్టుకున్నాడు చిన్నపిల్లలు చేస్తుంటారు కదా పోతానండి ఎంత అందంగా వర్ణించాడంటే కొన్నేమో వేదవ్యాసుడు అతి అద్భుతంగా రాస్తే వేదవ్యాసుడు రాసినటువంటి శ్లోకాన్ని తీసుకొని అందంగా మన తెలుగు ప్రాంతాలను కూడా కలిపి జోడించి మన కళ్లకు కట్టేలాగా పోతనామాచ్చుడు బొమ్మెర పోతనామాచ్యుడు వర్ణించాడు ఇక ఒకడేమో తినేసేసి అరే చూడరా నా నోరు చూడు నేను తినలేదు వాడు తిన్నాడేమో అని చెప్పి అంటున్నాడు పక్కనోడి ప్లేట్లో నుంచి లాక్కొని నోట్లో వేసుకొని గుట్టుకుని మింగేసి అరే నేను తినలేదురా చూడరా నా నోరు కావాలంటే అని చెప్పి చూపిస్తున్నాడు ఒకడేమో పందెం వేశాడు అరే నువ్వెన్ని తింటావురా చెప్పు నువ్వెన్ని తింటావు నువ్వెన్ని రోటీలు రొట్టెలు తింటావు చెప్పు నువ్వు రెండు తింటావా నువ్వు మూడా అరే నేను ఐదు మంది తినే రొట్టెలు నేను తినేస్తాను కావాలంటే నాకు ఇవ్వండి అని చెప్పి ఒకడు అంటున్నాడు వాడు ఐదారు మంది తినే ఆ చల్దులు అన్ని తీసుకొని ఇటక వాడు తినేస్తున్నాడు అంటే అండి ఆ గోపెమ్మలు ఒక్కొక్కరికి అంత చద్ది సిద్ధం చేసి పంపించారు వాళ్ళ పిల్లలు మాత్రమే కాదు పక్కనున్న పిల్లలు ఇంకో ఇద్దరు ముగ్గురు తినడానికి సరిపోయేంత చద్ది తయారు చేసి పంపించారు వాళ్ళు చక్కగా తినే తింటారు పక్కనున్న వాళ్ళు తింటారు అందరూ నలుగురితో కలిసి పంచుకొని తింటారు వాడొక్కడే డబ్బా ఇప్పేసేసి గుటుక్ గుటుక్ మింగేయకుండా పక్క వాళ్ళందరికీ కాస్త పంచి వాడు తింటాడు సరదాగా తింటారు అంతా తిన్న తర్వాత మిగిలిపోయింది అనుకోండి ఏం చేస్తారు మిగిలిపోయింది ఆవులకు పెడతారు అక్కడుండే ఇతర జీవరాశులకు పెడతారు చక్కగా అడవిలో పెట్టి వస్తారు ఇలా అందంగా అండి చల్దులు తింటూ ఉన్నారు ఇంకొకడేమో అరే అసలు మిత్రుడు అంటే ఎవర్రా అంటాడు మిత్రుడు అంటే ఎవరేమిట్రా అని ఇంకోడు మిత్రుడు అంటే ఎవర్రా అసలు నువ్వు ఈ స్వీట్స్ అన్ని మీ అమ్మ చేసింది తెచ్చుకున్నావు మధురమైన పదార్థాలు మరి నాకు పెట్టకుండా నువ్వు తింటున్నావేంట్రా మామూలు టైంలోనేమో నువ్వే నా ఫ్రెండు నువ్వే నా ఫ్రెండ్ అంటావు నువ్వు స్వీట్లు నాకు తెచ్చుకున్నాకేవా అని చెప్పి ఇంకొకటి అంటున్నాడు సరే తీసుకోరా అని చెప్పి వాడిస్తున్నాడు ఇవన్నీ అండి చాలా చక్కగా రాశారు ఇంకొకడేమో అరే కృష్ణుడిని చూడు రా కృష్ణుడిని చూడు ఏం చేస్తున్నాడు చూడు అన్నాడు వీడు కృష్ణుడిని చూడంగానే వాడి ముందున్న జిలేబీలు ఏమేమో ఉన్నాయి లడ్డూలు అవన్నీ తీసి నోట్లో వేసుకున్నాడు ఇంకొకడేమో నవ్వుతున్నాడు ఇంకొకడేమో అందరినీ నవ్విస్తున్నాడు మరొకడేమో ముచ్చట పెట్టాడు ఇంకొకడేమో వాడు మురిసిపోతున్నాడు అన్నం తినుకుంటూ కృష్ణుడు కూడా అండి ఆయన కూడా రకరకాల శైశవ చేష్టలు కౌమార చేష్టలు ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు దేవతలందరూ చూస్తున్నారు ఏమిటిది శ్రీమన్నారాయణుడు ఇంత అందంగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అసలు మన జన్మలు మొత్తం ధన్యమైపోయాయి అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఇక శ్రీకృష్ణుడు అండి మురళి ఉంటుంది కదా మురళిని నడుముకు అలా చుట్టుకున్నాడు కొమ్ము బూర ఉంటుంది పశువులను తోలేటప్పుడు ఊదే బూర అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి కృష్ణుడి దగ్గర కూడా ఉంది ఆ బూరను ఒక దగ్గర పెట్టుకున్నాడు ఇక పశువులను తోలడానికి ఉపయోగించే కర్ర ఆ కర్రను ఒక చంకలో ఎరికించుకున్నాడు ఒక చేతిలో మీగడ పెరుగు కలిపిన చద్దెన్నం వాళ్ళమ్మ యశోదమ్మ పెట్టించింది ఆయన మూటలో దాన్ని చేతుల్లో పట్టుకున్నాడు మరోపక్క తన వేళ్ల మధ్యలో ఆవకాయ ముక్క ఒకటి పెట్టుకున్నాడు ఈ మీగడ పెరుగు కలిపిన తద్ధనాన్ని తింటూ కొంచెం కొంచెం ఆవకాయ నంచుకుంటూ అలా తింటూ ఉన్నాడు ఇక మధ్య మధ్యలో పక్కనున్న మిత్రులున్నారే వాళ్ళందరితో పరిహాసాలు ఆడుతున్నారు అరే అరే వీడు ఏమైందో తెలుసారా నిన్న మా ఇంటికి పరిగెత్తుకొని వచ్చాడరా నిన్న దీపాలు పెట్టే వేళ్లకు పరిగెత్తుకొచ్చి మా అమ్మ వెనక దాక్కున్నాడు అప్పుడు వీళ్ళమ్మ చీపురు కట్ట పట్టుకొని వచ్చిందిరా అది చూసి వీడు మా ఇంట్లో మా నాన్నగారి మంచం కింద వెళ్ళి దూరాడు వీడు వీళ్ళమ్మ కాసేపు అటు ఇటు చూసి ఇక మా అమ్మతో ఏదో మాట్లాడి వెళ్ళిపోయింది అసలు ఎందుకు వచ్చాడు తెలిసాడు రా వీడు నేను ప్రతిరోజు మురళి వాయిస్తుంటాను కదా వీడు కూడా నేను కూడా కృష్ణుడిలా మురళి వాయిస్తాను అని చెప్పి మురళి ఒకటి తీసుకొని ఇంట్లో కూర్చొని మురళి వాయిస్తున్నాడు రా వీడు మురళి వాయిస్తుంటే ఈ పక్కన ఈ గాడిదలు ఉన్నాయి అక్కడెక్కడో దూరాన అవన్నీ వీడింటి ముందు వచ్చి నిలబడ్డాయిరా అది చూసి పక్కింటి వాళ్ళందరూ నవ్వారు ఇక ఆ దెబ్బకు వీళ్ళమ్మ చీపురు కట్ట తీసుకొని పెట్రా నీ మురళి లేదు లేదు లేదని చెప్పి వీడు వెంటబడింది వీడు పరిగెత్తుకొని మా ఇంటికి వచ్చాడు అని చెప్పి కృష్ణుడు చెప్తూ ఉన్నాడు ఇంకొకడేమో అరే వీళ్ళమ్మ ఉంది చూసావా వీళ్ళమ్మ ఆ నీళ్లు పట్టుకునే దగ్గర చూడాలిరా ఎప్పుడు ఆ పక్క వాళ్ళతో గొడవ పడుతూ ఉంటుందిరా నాకు తెలుసురా ఇన్ని చేస్తుందా మళ్ళీ వీళ్ళ నాన్న అంటే వీళ్ళమ్మకు భయం రా అని అంటాడు మరొకటితోనేమో అరే వీళ్ళ నాన్నకు వీళ్ళమ్మ అంటే భయం రా వీళ్ళ నాన్న అసలు బయట పులిలా ఉంటాడు రా అసలు పొలం దున్నేటప్పుడు చూడాలి ఎద్దులు వీళ్ళ నాన్నను చూస్తే భయపడి పరిగెత్తుతాయి అంత పలాఢ్యుడు వీళ్ళ నాన్న కానీ ఇంటికి వెళ్ళాడంటే వీళ్ళమ్మని చూడంగానే వాళ్ళ నాన్న గస గస వణికిపోతూ ఉంటాడు రా అని చెప్పి చెప్తున్నాడు అందరు నవ్వుకుంటూ ఉన్నారు ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా తింటూ ఉన్నారు అక్కడేం చెప్తున్నాడు అంటే అండి పరమాత్ముడు తినేటప్పుడు అండి రెండు రకాలుగా ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు ఎన్నుకోండి వింటున్న మీరు కూడా ఒకటి మౌనంగా తినాలి ఏం మాట్లాడకుండా మౌనంగా తినాలి రెండోది తినేటప్పుడు సరదాగా నన్ను తినాలి పక్క వాళ్ళ నన్ను విస్తూ సరదాగా ఆనందకరమైన విషయాలను గుర్తు చేసుకుంటూ తినాలి ఎందుకు అలా తినాలి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అరే మాట్లాడకుండా తిన అంటారు లేదా ఆ మాట్లాడేదేదో కాస్త సరదాగా నవ్వుకుంటూ సరదాగా మాట్లాడే మాటలన్న మాట్లాడాలి బాధ పెట్టే మాటలు బాధపడే మాటలు ఇతరులను నిందించే మాటలు తిట్టే మాటలు రాజకీయాలు వాడిని తిట్టడం వీడిని తిద్దామా ఇది కాదు తినేటప్పుడు ఎందుకని చెప్పండి ప్రతిదానికండి ఈ మధ్య చూస్తున్నాం సమాజంలో ఒక వివరణ ఇవ్వాల్సి వస్తుంది వివరణలు 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 వివరణలకు వివరణలు సంశయాత్మ వినశ్యతి అని చెప్పి అన్నారు ఎన్ని సంశయాలంటే సంశయాలతోనే మొత్తం జీవితం మొత్తం అయిపోతుంది ఇంతవరకు చెప్తే సరిపోదు దీనికి ఒక వివరణ కావాలి అహం వైశ్వానరో భూత్వా భగవద్గీతలో కూడా చాలా శ్లోకాలు ఉన్నాయి అన్నం అండి పరబ్రహ్మ స్వరూపం ఇవన్నీ అంతవరకు చెప్పి పాపం మన పెద్దలు చెప్తూ ఉంటారు చాలు అంత చెప్పినా కానీ అన్నంలో కూడా పరమాత్మే ఉన్నాడు మన కడుపులోకి అన్నం వెళుతోంది కానీ అంతవరకు మన చేతుల్లో ఉంది లోపల జీర్ణం అవ్వడం ఎలా జీర్ణం అవ్వాలి మన చేతుల్లో లేదు లోపల ఉన్న ఫార్ములా మన దగ్గర లేదు భగవంతుడి దగ్గర ఉంది ఆ ఫార్ములా సరిగ్గా జీర్ణం అవ్వడం సరిగ్గా ఎంజైమ్స్ హార్మోన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని యాసిడ్స్ అవన్నీ మళ్ళీ రక్తంగా మారడం అదంతా శక్తిగా మారడం అది మన జీవనాన్ని ముందుకు కొనసాగించేలా చూసుకోవడం ఇదంతా కూడా అండి అది పరమాత్మ చేతుల్లో ఉంది అంటే పరమాత్మ స్వరూపం అన్నం భోజనం చేస్తున్నప్పుడు దాన్ని మనం గౌరవించాలి అంటే రెండే రెండు చేయాలి ఒకటి మౌనంగానైనా తినాలి రెండు సరదాగానైనా ఆనందంగా నవ్వుతూ నవ్వించుకుంటూ సరదాగానైనా తినాలి ఆనందంగానైనా తినాలి అంతే రెండిట్లో ఏదో ఒకటి మనం చేయాల్సింది ఇక మన మిత్రులు ఎవరైనా ఉన్నారంటే నలుగురితో కలిసి పంచుకొని తినడం మన అలవాటు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో కూడా ఉంది మీరు ఎప్పుడైనా చూడండి ఏ దసరా పండుగ దీపావళి పండుగ సంక్రాంతి ఏదో వస్తుంది ఉగాది మన ఇంట్లో ఆ పులిహోర పాయసం గారెలో బొబ్బట్లు ఏదో చేస్తారు ఆ పక్కింట్లో కూడా చేస్తారు ఎదురింట్లో కూడా చేస్తారు అవునా మనం ఏం చేస్తామో తెలుసా మన ఇంట్లో తల్లి ఇది కూడా వాళ్ళ ఇంటి తీసుకెళ్ళి ఇవ్వు కాస్తా అని చెప్పేస్తుంది ఒక ప్లేట్లో కాస్త పులిహోర కాస్త బొబ్బట్లు గారెలో పాయసం ఏది ఉంటే అది పెట్టి పక్కింటి వాళ్ళకి ఇస్తాం పక్కింటి వాళ్ళు మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఇదంతా భారతీయ సంస్కృతిలో ఉంది ఇప్పుడు ఉందా లేదా నేను చెప్పలేను ఎవరిళ్లలో ఉన్నాయి ఎవరిళ్లలో లేవు అనేది మనం చెప్పలేం ఇక ఈ మహమ్మారి వచ్చిన తర్వాత ఇంకా మరీ భయానకంగా తయారైంది మనకు తెలుసు ఎందుకని వాళ్ళ ఇంట్లో లేఖన మనం ఇస్తున్నది మన ఇంట్లో లేఖన వాళ్ళు ఇస్తున్నది నలుగురితో కలిసి పంచుకొని తినడం భారతీయుల అలవాటు కాబట్టి అలా ఇస్తున్నారు వివాహమైనా సరే నలుగురిని పదిమందిని పిలిచి ఎందుకు భోజనం పెడుతున్నారు అంటే మన ఇంట్లో ఉన్న ఆనందాన్ని ఆ విధంగా మనం చూపిస్తూ ఉన్నాం ఏదైనా ఒక వ్రతం చేసినా పూజ చేసినా ఎందుకు నలుగురిని పిలిచి భోజనాలు పెడుతున్నారు ఇల్లు గుల్ల చేసుకోమని కాదు ఎంతవరకు శక్తి ఉంటే అంతవరకు ఎందుకు పెడుతున్నారు అంటే మన ఆనందాన్ని మనమే అన్ని స్వీట్లు గిట్లు హాట్లు అన్నీ తయారు చేసుకొని దిగమింగకుండా నలుగురిని పిలిచి వాళ్లకు కూడా ఆ ఆనందాన్ని పంచి ఆ ఆనందంలో మనం భాగస్థులం అవడమే ఇందులో ఉన్నది అదే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అండి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు చల్దులారగించుట దీని ద్వారా చూపిస్తూ ఉన్నాడు మొత్తానికి అండి తింటూ ఉన్నారు తింటూ ఉన్నారు అకస్మాత్తుగా ఆ ఆవుల శబ్దం ఆగిపోయింది అంబా అంబా నరుస్తూ ఉంటాయి మధ్యలో శబ్దం చేస్తూ ఉంటాయి వాటికి చిన్న చిన్న గంటలు కట్టి ఉంటాయి ఆ శబ్దము అకస్మాత్తుగా ఆగిపోయింది అందరూ చూశారు కృష్ణుడు కూడా చూశాడు ఏమైంది కృష్ణ ఆవులు ఎక్కడికి పోయాయి అన్నారు అప్పుడు కృష్ణుడు అన్నాడు కంగారు పడకండి స్నేహితులరా ఏముంది మన ఆవులు లేగదూడలు ఆ పచ్చికలు అలా మేసుకుంటూ ఆ మేతలు అలా అలా దూరం దూరం వెళ్ళిపోయాయేమో అవి కూడా ఉత్సాహంలో ఉన్నట్టున్నాయి మన ఉత్సాహం చూసి మీరేం కంగారు పడకండి మీరు తినండి మీరేం లేవకండి ఇక్కడి నుంచి ప్రశాంతంగా తినండి నేను వస్తా కదా ఏమన్నా జంతువులు ఉన్నాయో ఏమన్నా రాక్షసుడే వచ్చి ఉండొచ్చు మనకు తెలియదు కదా మీరు కూర్చోండి నేను చూస్తా కదా మీరు ఆనందంగా తినండి కంగారు పడకండి నేను అలా చూసి వచ్చేస్తాను అని కృష్ణుడు లేచాడు వింటున్నారా అందరూ ఇతిహాసం ఛానల్లో జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వినాలి లేచి నడుచుకుంటూ వెళుతున్నాడు ఇక పోతనండి ఇక కృష్ణుడిని వర్ణించంది ఏముంది చెప్పండి ఆయన నడకను మస్తకం అత్యద్భుతంగా వర్ణించాడు పోతన ఓ చేతుల్లోనేమో చాలా జాగ్రత్తగా వినాలి అండర్లైన్ తీసువాడు జాగ్రత్తగా ఒక చేతుల్లో ఏముంది శ్రీకృష్ణుడికి అన్నం ముద్ద మీగడ పెరుగుతూ కలిపిన అన్నం ముద్ద తెల్లగా మెరిసిపోతున్నది మరో చేతిలో ఏముందండి ఆవకాయ ఉంది అవునా ఆవకాయ నోట్లో వేసేసుకున్నాడు గుట్టుకున్న మింగేసాడు అయిపోయింది అన్నముద్ద మాత్రం అలాగే పట్టుకున్నాడు అన్నముద్ద గుట్టుకున మింగడం కష్టం కదా మెల్లమెల్లగా తినాలి కదా చేతుల్లో పట్టుకున్నాడు ఒక చేతుల్లో కర్ర బంగారంలాగా మెరిసిపోతుంది ఆ కర్ర పట్టుకున్నాడు నడుచుకుంటూ వెళ్ళాడు ఎక్కడికి అబ్బా ఆవులు అని చెప్పి ఆ పచ్చిక ఇక్కడ పచ్చిక నీళ్ళు నీళ్లు తాగాయి ఇక్కడి నుంచి అటు వెళ్ళాయబ్బా పెద్ద అడవి మహారణ్యం నదులు కొండలు లోయలు అన్నీ ఉన్నాయి అలా 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 నడుచుకుంటూ 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 వెళ్ళాడు దూరం 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 వెళ్ళాడు ఒక్క ఆవు కనిపించదు ఒక దుడ కనిపించదు ఇదెంత ఆశ్చర్యమో చూడండి వేలల్లో ఉన్నాయి ఆవులు ఒక్కటి కనిపించదు ఏమైందబ్బా ఏమైంది అని చెప్పి అనుకొని శ్రీకృష్ణ పరమాత్మ అటు ఇటు తిరుగుతూ ఉంటే బ్రహ్మదేవుడు అనుకున్నాడు మనసులో నేనే మాయం చేశాను ఎవరు బ్రహ్మ నేనే మాయం చేశాను నేను ఆవులన్నింటినీ మాయం చేస్తే ఈ పిల్లవాడికి అసలు అర్థం కూడా కాలేదు నేను మాయం చేశానని ఈ పిల్లవాడికి మాయలున్నాయా ఈ పిల్లవాడు ఏదో గొప్పవాడు భగవంతుడు అన్నట్టుగా దేవతలు కానం చేస్తారా అప్సరసలు నాట్యం చేస్తారా ఈ బాలుడు గురించి ఏదో గొప్పగా చెప్తారా మా శ్రీమన్నారాయణుడు ఎక్కడ మా తండ్రి ఈ పసి బాలుడు వీడెక్కడా నేను మాయం చేశాను అసలు తెలియనే తెలీదు చూస్తా ఈ బాలకుని శక్తి ఏందో అది కూడా చూస్తాను అని చెప్పి బ్రహ్మ అనుకున్నాడు మొత్తానికండి శ్రీకృష్ణుడు వెనక్కి వచ్చే వరకు ఆ చల్దులు ఆరగిస్తూ కూర్చోవాలి కదా స్నేహితులు ఒక్కరు కనిపించలేదు ఒక్కరు కూడా లేరు అక్కడ బ్రహ్మ ఈ కోప బాలులను ఆవులను మొత్తం అందరిని మాయం చేసి తీసుకెళ్ళి నిద్రలో ఒక మాయా నిద్రలో పెట్టి ఒక గుహలో ఎక్కడో దాచిపెట్టాడు ఆ గుహ కూడా ఈ భూమి మీద ఉన్న గుహన వేరే లోకంలో ఉన్న గుహన అది మనకి ఎక్కడ రాయలేదు భాగవతంలో ఒక గుహ లాంటి ప్రదేశంలో వీళ్ళందరినీ తీసుకెళ్లి ఒక మాయా గుహ బ్రహ్మ మాయ కమ్మింది ఆ గుహలో అందరినీ పెట్టేశాడు బ్రహ్మ ఏమనుకున్నాడు వీళ్ళని పెట్టి వెళ్ళి చూద్దాం వీళ్ళందరినీ దాచిపెట్టి వెళ్ళి కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దామని చెప్పి బ్రహ్మ అనుకున్నాడు వేరే లోకంలో ఎక్కడో దాచిపెట్టాడు బ్రహ్మ అంటే ఇట్లా చిటికెలో వచ్చేద్దాం త్రుటిలో చిటికెలో అలా దాచిపెట్టి ఇలా అనుకున్నాడు వెళ్ళాడు బ్రహ్మ ఇప్పుడు కృష్ణుడు అండి ఆహా నేనేదో మాములుగా వెతుకుతున్నాను ఆవుల కోసం ఈ పిల్లల కోసం ఎక్కడికి వెళ్ళారు అని ఒక్కసారి కళ్ళు మూసుకొని చూశాడు శ్రీకృష్ణ పరమాత్మకు ఈ విశ్వంలో భూమి ఒక్కటే కాదు కదా ఏ ఏ గ్రహం మీద ఏమేం జరుగుతుందని విశ్వంలో ఏం జరుగుతుంది మొత్తం ఆయనకు తెలుసు ఓహోహోహో హో బ్రహ్మదేవుడా ఇదే నీ మాయనా నువ్వు చేసావా ఇది నన్ను ఇంకా నువ్వు గుర్తించలేదా సరే 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 ఇప్పుడు ఏం చేద్దామంటావు బ్రహ్మ మనసులో అనుకుంటున్నాడు కృష్ణుడు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటావు బ్రహ్మ ఇప్పుడు నేను నా మాయ నేను ప్రదర్శించి ఆ పిల్లలను ఆ గోవులను మొత్తం ఇక్కడ తీసుకురమ్మంటావా అసలు నిన్ను మోసం చేయడం ఎంతసేపు నాకు నీ కన్ను గప్పడం నాకు ఎంతసేపు అవసరం లేదు అవసరం లేదు నీకు నేనంటే ఏంటో తెలియజేస్తా కానీ కానీ నువ్వు వాళ్ళని అలాగే దాచిపెట్టుకో సరే చేస్తా నేను చేస్తాను అనుకొని కృష్ణుడు అండి నిలబడ్డాడు ఎలా నిలబడ్డాడంటే పాండురంగడు ఎలా నిలబడతాడో చూడండి పాండురంగడు విఠల్లుడు రెండు చేతులు నడువు మీద పెట్టుకొని నిలబడ్డాడు కృష్ణుడు నిలబడి ఒక్కసారిగా అండి తన లోపలి నుంచి అంటే తన శరీరంలో నుంచి గోవులను సృష్టించడం మొదలుపెట్టాడు ఆయన శరీరంలో నుంచి గోవులు వస్తున్నాయి ఒకటి రెండు మూడు పదులు వందలు వేలు గోవులు బయటకు వస్తున్నాయి గోవులన్నీ అయిపోయిన తర్వాత కృష్ణుడి శరీరంలో నుంచి గోప బాలకులు తన మిత్రులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ల వాళ్ల రూపాలలో ఒక్కొక్క పిల్లోడు కృష్ణుడి శరీరంలో నుంచి బయటకు వస్తున్నారు సృష్టిస్తున్నాడు కృష్ణుడు అందరూ బయటకు వచ్చారు గోవులు బయటకు వచ్చాయి ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎలా ఉన్నారనేది వర్ణించారండి అవయవాలు అంతకుముందు కృష్ణుడి మిత్రుల అవయవాలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి ఒకడికి చెంప మీద పుట్టుమచ్చు ఉంటే వాడికి అక్కడే పుట్టుమచ్చు ఉంది ఒకడు లావుగా ఉన్నాడు అనుకోండి వాడు లావుగా ఉన్నాడు ఒకడు నల్లగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు ఒకడు తెల్లగా ఉన్నాడు అనుకోండి తెల్లగా ఉన్నాడు ఒకడు చామన చాయ్ చామన్ఛాయ్లాగే ఉన్నాడు ఒకడు ఐదు అడుగులు ఉన్నాడు అనుకోండి ఐదు అడుగులు ఉన్నాడు ఒకడు మూడు అడుగులే ఉన్నాడు అనుకోండి మూడు అడుగులే ఉన్నాడు నాలుగున్నర ఉన్నాడు అనుకోండి నాలుగున్నరే ఉన్నాడు వీప్ మీద పుట్టుమచ్చు ఉంది అనుకోండి వీప్ మీద పుట్టుమచ్చు అలాగే ఉంది ఎలా ఉన్నారో తన మిత్రులు ఒక్కొక్కడు అలాగే సృష్టించాడు ఆశ్చర్యం ఏంటంటే ఆ బాలురు కేవలం శరీరాలే కాదు వాళ్ళు ధరించిన చేతి కర్రలు వాళ్ళు వేసుకున్న దుస్తులు వాళ్ళ మెడలో ఉన్న దండలు వాళ్ళ చేతుల్లో ఉన్న వేణువులు కొమ్ము బూరాలు ఆభరణాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు అలాగే ఉన్నాయి ఇప్పుడు ఒకటి కర్రకు దారం కట్టుకొని వచ్చాడు అనుకోండి ఆ కర్ర దారం అలాగే ఉంది ఒకటి చేతికి తాడు కట్టుకొని ఉన్నాడు అనుకోండి వాడికి అలాగే ఉంది ఒకటి మెడలో ముత్యాల దండ ఉంది అనుకోండి వాడి మెడలో ముత్యాల దండ అలాగే ఉంది ఎందుకంటే ఇంటికి వెళితే గోపెమ్మలు వీడు మావాడు కాదు అని చెప్పి అనకూడదు కదా అలాగే ఉన్నారు ఆ బాలురు వాళ్ళ వయస్సు వాళ్ళ గుణాలు వాళ్ళ రంగు వాళ్ళు మాట్లాడే యాస కూడా అలాగే ఉందన్నాడండి పోతన ఒక జగన్నాటకం శ్రీకృష్ణుడు తానే అన్ని గోవుల రూపాలు అంతమంది గోప బాలుర రూపాలు ధరించి ఇక ఇంటికి వస్తూ ఉన్నాడు వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి చూస్తే ఇంటికి వచ్చాక అమ్మా అంటాడు ఒకడు అవునా అందరు ఇలాగే అంటారా ఇదే రిధంలో అంటారా ఇప్పుడు వింటున్న మీరు మీ తల్లిని అనుకోండి ఏమంటారు మీరు అమ్మా అని కొందరు అనవచ్చు అమ్మా 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 అమ్మమ్మా ఇలా రకరకాలుగా అనవచ్చు పిల్లలు అవునా ఒక్కొక్కడండి వాళ్లకు ఏ యాస ఉందో ఏ కంఠస్వరం ఉందో అలాంటి కంఠస్వరంతోనే తమ తల్లుల్ని పిలిచారు ప్రతి ఒక్కరు వెళ్ళారు తల్లుల్ని పిలిచారు ఒకడు ఏమి అనడు ఏం పిలవడు వాడు ఏం పిలవలేదు అలాగే ఉన్నాడు ఒకడు ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే కాళ్ళు కడుక్కుంటాడు ఒకడు కాళ్ళు కడుక్కునే లోపల ముందు ఇంట్లో ఉన్న లేగదూడకు గడ్డేస్తాడు ఆ తర్వాత కాళ్ళు కడుక్కుంటాడు అనుకోండి వాడు అలాగే చేస్తున్నాడు ఇంటికి వెళ్ళగానే కాళ్ళు కడుక్కొని వచ్చి తల్లికి నమస్కరించాడు అనుకోండి వాడు తల్లికి నమస్కరిస్తున్నాడు ఒకటింటికి వెళ్ళిన తర్వాత భగవంతుడికి నమస్కరిస్తున్నాడు అనుకోండి భగవంతుడికి నమస్కరిస్తున్నాడు ఒకటింటికి వెళ్ళగానే టీవీ చూస్తున్నాడు అనుకోండి ఆ టీవీ చూస్తున్నాడు ఇంటికి వెళ్ళగానే వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాడు అనుకోండి వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాడు ఇంటికి వెళ్ళి ఫేస్బుక్ ఏది అన్నాడు అనుకోండి ఫేస్బుక్ ఏది అంటున్నాడు వాళ్ళ వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి ఇంటికి వెళ్ళి అమ్మ అని పిలిచేవాడు కాస్త మమ్మీ అన్నాడు అనుకోండి అప్పుడు మమ్మీ ఏమంటది నువ్వు డమ్మీ గెట్ అవుట్ అంటది అవునా అందుకని ఎలా పిలుస్తున్నారో అలాగే పిలుస్తున్నారు ఇంకా ఇప్పుడండి పోతను రాశాడు వ్యాసుడు కూడా రాశాడు వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు ఒక్కొక్కడు వేణునాదాన్ని ఆలపిస్తూ ఉంటే ఇంకా 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 వినాలని అనిపిస్తోంది తల్లులకు ఎందుకంటే కృష్ణుడు అన్ని రూపాల్లో ఉన్నాడు ఆ విషయం తల్లులకు తెలియదు ఇంతకుముందు కృష్ణుడు చెప్పాడు కదా ఒకటి ఒకడిని చితగొట్టడానికి వాళ్ళ అమ్మ వాడు వెంటబడితే వాడు ఏదో గార్ధవ స్వరంతో వాడు వేణునాదాన్ని వాయిస్తే వాడు వెంటబడి తల్లి కొట్టడానికి వస్తే కృష్ణుడి ఇంటికి వచ్చి దక్కున్నాడు కదా ఇప్పుడు వాడు వాయిస్తూ ఉంటే ఎంత అందంగా ఉందంటే తల్లి కూర్చొని ఒరే ఎప్పుడు నేర్చుకున్నావురా నీ కన్నయ్య నేర్పించాడా కృష్ణుడు నేర్పించాడా ఎంత అందంగా పాడుతున్నావురా అసలు నువ్వేనా పాడుతున్నది అని చెప్పి తల్లి అంటోంది ఇక తల్లులు ఆ పిల్లలందరికీ స్నానాలు చేయిస్తూ ఉన్నారు వాళ్లకు ఇంకా ఎంతసేపు స్నానం చేయించినా వాళ్లకు తనివి తీరడం లేదు ఇంకా నీళ్లు పోస్తున్నారు ఇంకా రుద్దుతూ ఉన్నారు సున్ని పిండేసి రుద్దుతూ ఉన్నారు ఇంకా స్నానం పోస్తున్నారు వాళ్ళకి ఏంటో ఒక కొత్త భావన అనేది హృదయంలో తెలుస్తోంది కానీ అదేంటో తెలియడం లేదు ఏదో ఒక విచిత్రమైన అనుభూతి ఆనందం వాళ్ళకి కలుగుతోంది ఇప్పుడు శ్రీకృష్ణుడు గోవుల రూపాలు ధరించి వెళ్ళాడే గోవుల రూపాలు ధరించిన శ్రీకృష్ణుడు ఇళ్లకు వెళ్ళి ఆ లేగదొడలకు పాలిస్తున్నాడు అంటే శ్రీకృష్ణుడే పాలిస్తున్నట్టు ఇప్పుడు పిల్లల రూపంలో వెళ్ళాడే వాళ్ళందరి రూపంలో ఆ తల్లులు పెడుతున్న భోజనాన్ని తింటున్నాడు రండి నాయన ఇదిగో కూర్చోండి ఇదిగో చకిలం చేశాను తిను ఇదిగో ఇది తిను అడవి దాకా వెళ్ళావు నడిచావు అలసిపోయించావు దాకా కూర్చో ఇది తిను అని చెప్పి తల్లిదండ్రులు భోజనం పెడుతుంటే ఆ భోజనాన్ని తింటూ ఉన్నారు తండ్రులు కూడా వచ్చారు వాళ్ళకు కూడా ఒక అవ్యాజమైన ఆనంద అనుభూతి అనేది వాళ్ళ కలుగుతుంది ఈ పిల్లలను చూస్తుంటే ప్రతిరోజు ఈ పిల్లలు పాటలు పాడుతూ ఉంటే ఆ తల్లు అనేవాళ్ళు ఏయ్ ఆపంట్రాడదివని తీసుకొని బే బే పాట పాడుతుంది అని చెప్పి అనేవాళ్ళు ఎందుకంటే అలా కొంతమంది పాడుతుండేవాళ్ళు పిల్లలు ఇప్పుడు ఈ పిల్లలు పాటలు పాడుతూ ఉంటే ఎంతసేపు వాళ్ళు పాడుతున్నా సరే తల్లులకు వినాలి వినాలి అని చెప్పి అనిపిస్తుందట అలా వింటూనే ఉన్నారు మా ఎంత బాగా పాడుతున్నాడో తెలుసా అని చెప్పి అనుకుంటున్నారు కుళాయిలు లేవు లేనప్పుడు యమునా నదికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు వెళ్ళినప్పుడు బట్టలు తుక్కుంటూ తల్లులు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఇదిగో ఆడాళ్ళమ్మ అసలు మా వాడు పాట పాడుతూ ఉన్నాడు ఎంత బాగా పాడుతున్నాడో తెలుసా అని ఒక ఆమె అంటదట అప్పుడు ఆండాళ్ళమ్మ గారు ఆమె అంటది అయ్యో మీ వాడు పాట అసలు మా వాడు పాట నువ్వు వింటే అప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పి ఆమె అంటదట ఇంకొక ఆమె ఆ మీ ఇద్దరు పిల్లలు సరే అమ్మా అసలు మా వాడున్నాడు ఆ గానం చేస్తూ ఉంటే ఎంతసేపు వాడు పాడినా సరే వినాలి వినాలి అని చెప్పి అనిపిస్తోంది అని చెప్పి ఇంకో తల్లి అంటుందట ఇక పక్కన ఆమె నేను నిన్న వెళ్ళానమ్మా ఇంక తెలుసు కదా నీకు ఇంకా నాకు పిల్లలు లేరు అని కొత్తగా పెళ్ళైంది కదా ఆ పద్మజ గారింటికి వెళ్ళాను ఆ పద్మజ గారి అబ్బాయి వాడు పాడుతూ ఉన్నాడు అసలు సాక్షాత్ ఘంటసాల గారు దిగొచ్చారా అని చెప్పి నాకు అనిపించింది అని చెప్పి అంటుందట ఘంటసాల గారు కాదు కానీ గంధర్వుడు గంధర్వులు దిగొచ్చినట్టు అనిపిస్తోంది అసలు ఏం పాడాడమ్మా అని చెప్పి అంటుందట మొత్తం అండి అసలు ఆ గోకులంలో పరిస్థితి అంతా మారిపోయింది తల్లులు వాళ్ళ పిల్లలతో ప్రవర్తించే విధానం మారిపోయింది ఎందుకని ప్రతి ఇంట్లో శ్రీకృష్ణుడు ఉన్నాడు అంతకంటే ఇంకేం లేదు అది విషయం ఇక శ్రీకృష్ణుడు వెన్న దొంగతనం చేయాలంటే ఎక్కడ దొంగతనం చేస్తాడండి ఎప్పుడెప్పుడేమో మిత్రుల నేసుకొని వెళ్ళి దొంగతనం చేస్తాడు చేస్తాడు ఇప్పుడు ఎవరింట్లో దొంగతనం చేస్తాడు ప్రతి ఇంట్లోనూ శ్రీకృష్ణుడే ఉన్నాడు అయినా సరే లీల ప్రదర్శించడానికి ఏవో మిత్రులు నేసుకొని అలా దొంగతనం చేస్తూ ఉంటే ఎవ్వరు ఏమీ అనడం లేదు చూస్తూ ఉన్నారు వదిలేస్తున్నారు ఆ తీసుకుపోనీలే తీసుకుపోనిలే అన్నట్టు వదిలేస్తున్నారు మొత్తం ఆ గోకులం అంతా విచిత్రం విచిత్రంగా ఉంది ఈ విచిత్రాన్ని కనిపెట్టిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరు గమనించలేకపోయారు గాని ఒక్కరు మాత్రం గమనించారు ఇలా అండి చాలా ఆనందంగా అలా నడుస్తోంది ఇంక ఇప్పుడు కొన్ని రోజులు అలా గడుస్తూ ఉంటే ఒక రోజు బలరాముడికి సందేహం వచ్చింది నిజానికి బలరాముడు మాయంగా ఆ రోజు ఏం జరిగిందో తెలియదు కానీ బలరాముడు మాత్రం అడవికి వెళ్లలేదు ఈ సంఘటన జరిగినప్పుడు రోజు చూస్తున్నాడు బలరాముడు ఏం తేడా తెలియట్లేదు ఒక రోజు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు ఏంటి ఆవులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి అడవికి వెళ్ళినప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు పిల్లలు రోజు మళ్ళీ చల్దులు మూట కట్టుకుంటున్నారు తల్లు మళ్ళీ వాళ్ళ ఆవులను తీసుకుంటున్నారు మళ్ళీ అడవికి వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు నెలలు 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 గడిచిపోతున్నాయి ఇంకా సంవత్సరానికి ఇంకొక నాలుగైదు రోజులు ఉంది అనంగా అప్పుడు బలరాముడికి సందేహం వచ్చింది ఏదో తేడా ఉంది ఏం తేడా ఉంది అని చెప్పి చూశాడు ఏంటి ఆవులు మరీ ఇలా ప్రవర్తిస్తున్నాయి తల్లులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచించి అప్పుడు అండి బలరాముడు కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో చూస్తే కొంత అర్థమవుతున్నది కొంత అర్థం కావట్లేదు బలరాముడికి శ్రీకృష్ణుడు ఏదో మాయ చేస్తున్నాడు అనే విషయం మాత్రం అర్థం అయ్యింది ఓహో ఈ స్నేహితులు మిత్రులు వీళ్ళందరూ తిరుగుతున్నారే వీళ్ళందరూ స్నేహితులు గారు కృష్ణుడే వీళ్ళందరి రూపాల్లో ఉన్నాడు ఆవులు ఆవుల రూపాల్లో కృష్ణుడే ఉన్నాడు అని చెప్పి ఆలోచించాడు ఎప్పుడండే బలరాముడు కృష్ణుడిని అడిగితే కృష్ణుడు చెప్పాడు చాలా చక్కగా అడిగాడు బలరాముడు మామూలుగా బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూర్చున్నారనుకోండి బలరాముడు మాట్లాడే భాష వేరే ఉంటుంది భగవతంలో మహాత్మా ప్రభు దేవా వాసుదేవ పరంధామ నారాయణ ఇలా మాట్లాడతాడు బలరాముడు అందరు ఉన్నారనుకోండి ఏ కృష్ణ ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు ఏం చేస్తావు నువ్వు అసలు పెద్దవాళ్ళు చెప్పేది వినేది లేదు ఇలా మాట్లాడతాడు బలరాముడు మొత్తానికి ఇప్పుడు అక్కడ ఎవరు లేరున్నదంతా కృష్ణుడు అని అర్థమైపోయింది కృష్ణ ఏమిటి మాయా ఏమిటి ఇది ఈ దూడలు ఆవులు గోపాలకులు వీళ్ళందరూ కూడా ఋషుల అంశలా దేవతల అంశలా అని చెప్పి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అన్నిట్లో నువ్వే ఉన్నావు మొత్తం నీ స్వరూపమే అని చెప్పి నాకు అర్థమవుతున్నది అంటే అప్పుడు కృష్ణుడు బలరాముని కూర్చోబెట్టుకొని అన్నయ్య ఇది పరిస్థితి ఇలా జరిగింది బ్రహ్మదేవుడు మాయం చేశాడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అందుకే నేను మొత్తం సృష్టించాను అని చెప్పి కృష్ణుడు చెప్పాడు సరిగ్గా సంవత్సరం అయిందండి బ్రహ్మదేవుడు చిటికలు వస్తానన్నాడు కదా టైం డైలేషన్ బ్రహ్మదేవుని కాలం ప్రకారం చూస్తే చిటిక అంటే మన భూలోకంలో కాలమానం ప్రకారం సంవత్సరం అది విషయం ఐన్స్టీన్ టైం రిలేటివిటీ థియరీ ఉందే దాదాపు అదే అనమాట దాని మీదే ఇంట్రెస్ట్ చెల్లార సినిమా తీశారు మీరు చూసారో లేదో తెలియదు ఆస్ట్రోనాట్ అతను వెళతాడు ఒక గ్రహం మీదికి అసలు వెళతాడు ఆ రిపేర్ అవుతుంది అతని స్పేస్ షిప్ వెనక్కి వస్తాడు కొన్ని గంటలు ఉన్నాను అనుకుంటాడు తీరా చూస్తే భూలోకం టైంలో చూస్తే చాలా సంవత్సరాలు గడిచిపోతాయి పది సంవత్సరాల వయస్సున్న ఆయన కూతురు ఏడు డెబ్బై ఏళ్ళలో ఎనభై ఏళ్ళ వయస్సు ఉంటుంది బ్రహ్మదేవుడు వెనక్కి వచ్చాడు మీద కూర్చొని చూసి ఆశ్చర్యపోయాడు బ్రహ్మదేవుడు నిశ్చేష్టుడైపోయాడు ఎందుకు నిశ్చేష్టుడు అయ్యాడు ఎందుకు ఆశ్చర్యపోయాడు ఎందుకు ఆశ్చర్యపోయాడు అంటే ఆశ్చర్యం కాదు నిశ్చేష్టుడైపోయాడు షాక్ షాక్ గనక తగిలితే ఆగిపోయాడు హంసవాహనం మీద వచ్చాడు గాల్లో అలా కూర్చున్నాడు చూస్తున్నాడు మొత్తం బ్రహ్మ నాలుగు ముఖాలలో ఆశ్చర్యం కనిపిస్తోంది షాక్ అయిపోయాడు ఎందుకు షాక్ అయ్యాడు ఊహించండి మాకు తెలుసులే అక్కడ అందరూ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి అంటారా అది నిజమే దానికి మించింది ఒకటి జరిగింది అక్కడ అదే అండి అసలు ఈ లీలలోని అంతరార్థం ఈ వీడియో మొత్తానికి అతి కీలకమైనటువంటి అంశం ఇక్కడుంది బ్రహ్మ ఆయన కాలమానం ప్రకారం చూస్తే చెప్పాను ఇప్పుడే ఒక త్రుటి కాలంలో వస్తానన్నాడు చిటికేసినంత వేగంగా బ్రహ్మ ఆ పిల్లల్ని అటు పెట్టి ఇటు వచ్చేసాడు వచ్చే వరకు సమయం మారిపోయింది భూలోక సమయం గనక చూస్తే సంవత్సరం గడిచిపోయింది చూశాడు బ్రహ్మ ఈ బాలకులు ఆవులు లేగదూడలు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కృష్ణుడు ఉన్నాడు చూశాడు అసలు రహస్యం ఏంటో తెలుసా ఎందుకు ఆయన అయ్యాడంటే ప్రతి పిల్లవాడు జాగ్రత్తగా వినండి ప్రతి పిల్లవాడు నాలుగు చేతులతో కనిపిస్తున్నాడు ప్రతి పిల్లవాడు మేఘశ్యాముడై కనిపిస్తూ ఉన్నాడు కిరీట వనమాలికాభిరాములును శ్రీవత్స మంగళాంగద నూపుర కనక కటక కంకణ కటిఘటిత గుణోద్ధాములును ఆపాదమస్తక తులసీదళ దాములును విలసద్ అంగుళీయక స్తోములును శంఖక్రగదకమస్తులును చతుర్భుజ ప్రశస్తులును పీత కౌశేయ వాసులును ఇలా రాసుకుంటూ వెళ్ళిపోయాడండి పోతన ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ప్రతి పిల్లవాడు నాలుగు చేతులతో కనిపిస్తున్నాడు ఆ నాలుగు చేతుల్లో కూడా శంఖము చక్రము గద పద్మము ధరించి ఉన్నారు అందరూ బంగారు పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు ఆ పిల్లలు అడవిలో చూస్తున్నాడు బ్రహ్మ ప్రతి ఒక్కరు చిరునవ్వు నవ్వుతూ ఉంటే వెన్నెల కురిసినట్టుగా ఉంది చిరునవ్వు ప్రతి ఒక్కరి కళ్ళలో నుంచి కరుణ కటాక్షాలు కనిపిస్తూ ఉన్నాయి కరుణ కటాక్ష వీక్షణాలతో చూస్తూ ఉన్నారు కోటి సూర్యుల కాంతి వాళ్ల దేహం నుంచి అలా బయటికి వస్తుంది ఉంది మానవులు ఎవరు గ్రహించలేరు గాని బ్రహ్మదేవుడు గమనిస్తున్నాడు కాంతితో వెలిగిపోతున్నారు సదానంద స్వరూపులై చిదానంద స్వరూపులై వెలిగిపోతూ ఉన్నారు వాళ్ళ కాళ్లకు గజ్జలు కట్టి ఉన్నాయి బంగారు కడియాలున్నాయి వాళ్ల నడుములకు కాంచీ కలాపాలున్నాయి అలా చూస్తూ ఉన్నాడు పరికించి చూశాడు ఒక్కొక్క పిల్లవాడికి వక్షస్థలం మీద శ్రీవత్సం అనే పుట్టుమత్సం ఉంది ఆశ్చర్యపోయి చూస్తున్నాడు హారాలు కుండలాలు కిరీటాలు ప్రతి ఒక్కరి మెడలో వైజయంతి మాలిక వైజయంతి మాల కనిపిస్తోంది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో నాలుగు చేతులు ధరించి ప్రత్యక్షమైనప్పుడు అలా కనిపిస్తున్నారు ఒక్కొక్క పిల్లవాడు ఒక పిల్లవాడేమో పడుకొని ఉన్నాడు ఆ పడుకున్న పిల్లవాడు ఎలా ఉన్నాడంటే శ్రీరంగంలో గనక శ్రీ మహావిష్ణువు పడుకొని ఉంటాడు లేదా వైకుంఠంలో పడుకొని ఉంటాడు ఎడమ చేయి వైపు ఆయన పడుకొని ఉంటాడు ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు పడుకోనున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు నాలుగు చేతులు ఉన్న పిల్లవాడు ఆ పోతన ఎంత అద్భుతంగా రాశారనేది నేను మీకు ఒక సంఘటన రూపంలో ఒకటి చెప్తాను ఆ పిల్లల్లో ఒకరు పైన ఎక్కడో మామిడి చెట్టు ఉందనుకోండి మామిడి పండు తీసుకోవాలి ఎలా తీసుకుంటాడు మామూలుగా మామిడి చెక్క టెక్కి కష్టపడి తీసుకోవాలి అవునా ఈ పిల్లవాడు గాల్లోకి ఎగిరి ఆ మామిడి పండు ఇలా తెంపుకొని కిందికి దిగి తింటూ ఉన్నాడు ఇంకొకడు చెట్టు మీద నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే అష్ట సిద్ధులు అవన్నీ కూడా వాళ్ళలో కనిపిస్తూ ఉన్నాయి అణిమ గరిమ మహిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వ వశిత్వములు అనబడే అష్ట సిద్ధులు వాళ్లలో కనిపిస్తూ ఉన్నాయి బ్రహ్మదేవుడు ఒక్కసారిగా అండి అంతర్యామి తత్వాన్ని చూస్తూ ఉన్నాడు ఎక్కడ చూసినా సరే గోవుల వైపు చూస్తే గోవులు కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపంతో అవి కనిపిస్తూ ఉన్నాయి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇదేమిటి ఆ బాలురను నేను తీసుకుని వెళ్ళిపోయాను గోవులను తీసుకుని వెళ్ళిపోయాను వాళ్ళందరిని అక్కడ పెట్టొచ్చాను ఇక్కడ ఇంతమంది బాలుర రూపంలో శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తున్నాడేమిటి నేను సృష్టికర్తను కదా నేను కదా సృష్టించేది నా సృష్టిలో లేకుండా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు నా సృష్టిలో లేకుండా ఈ గోవులను ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి ఆశ్చర్యపోయి చేష్టలుడిగిపోయి నిశ్చేష్టుడై అలా పోయాడు ఇప్పుడు ఆలోచించాడండి బ్రహ్మదేవుడు ఈ శ్రీకృష్ణుడే శ్రీమన్నారాయణుడు అని అప్పుడు అర్థమైంది ఆయనకు నా మాయకు కూడా కట్టుపడకుండా ఉన్నాడంటే నా మాయకు అతీతుడు అంటే వేదాలు చదివిన వాళ్లకు కూడా దొరకని అర్థంగాని అంత సులభంగా లభించని శ్రీమన్నారాయణ తత్వం అదే శ్రీకృష్ణుడు అని గ్రహించాడు బ్రహ్మదేవుడికి శ్రీకృష్ణుడు అక్కడ చూపించింది ఏంటి విశ్వరూపం ఆ విశ్వరూపాన్ని సాధారణంగానే శ్రీకృష్ణుడు ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించాడు కొద్ది మంది దగ్గర విశ్వరూపాన్ని ప్రదర్శించాడు శ్రీకృష్ణుడు అక్రూరుడి దగ్గర ప్రదర్శించాడు గర్గుడు గర్గముని కృష్ణ అని చెప్పి పేరు పెట్టిన వ్యక్తి గర్గముని ఆయన దగ్గర ప్రదర్శించాడు పుట్టి పుట్టగానే తల్లిదండ్రులకు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు నిజానికి విశ్వరూపం అని అనడం కంటే ఆ చిరసాలలో నాలుగు హస్తాలతో వాళ్లకు ప్రత్యక్షమై కనిపించాడు శ్రీమన్నారాయణుడు కౌరవుల దగ్గర రాయబారానికి వెళ్లినప్పుడు అక్కడ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు ఆ విశ్వరూపాన్ని దర్శించినటువంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు ఇక భగవద్గీత అర్జునుడికి సరే సరి ఇలా కొద్ది మాత్రమే విశ్వరూపాన్ని ప్రదర్శించాడు ఇప్పుడు ప్రదర్శిస్తున్న విశ్వరూపం అత్యంత వినూత్నమైన విశ్వరూపం బ్రహ్మదేవుడు ఎటు చూసినా కృష్ణ 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 కృష్ణుడే కనిపిస్తున్నాడు ఎక్కడ చూసినా గాని బ్రహ్మదేవుడు ఆయన నాలుగు తలలతో అనుకుంటూ ఉన్నాడు అయ్యో శ్రీమన్నారాయణ నేనెంత పాపం చేశాను నేనెంత తప్పు చేశాను నేనేదో బ్రహ్మను అనుకొని దేవతలందరిలోకి వెళ్ళా పెద్దవాడిని గొప్పవాడిని అని చెప్పి నేను అనుకోని నా అహంకారంతో నేను నా జ్ఞానంతో నా మాయను నీ మీద ప్రదర్శించడానికి ప్రయత్నం చేశానా ప్రభు ఈ సృష్టిని మొత్తం సృష్టించింది నువ్వే మొత్తం లీలలు అంటే నీవే అన్ని రూపాలు నీవే ధరించి ఉన్నావు అలాంటి నీ దగ్గరన నేను ఆటలాడింది అని బ్రహ్మదేవుడి నాలుగు తలలు ఆ నాలుగు తలల్లో ఎనిమిది కళ్ళు సరే ఒక తలను పరమశివుడు తొలగించాడు అది మీకు తెలిసే ఉంటుంది ఎనిమిది కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి బ్రహ్మ ఒక్కసారండి అలా తల విదిలించాడు ఏ తల అని చెప్పి నన్ను అడక్కండి విదిలించాడు హంస వాహనం నీ నుంచి కిందికి దూకాడు వచ్చాడు వేగంగా వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కాళ్ల మీద పడ్డాడు నమస్కారం పెట్టాడు లేచాడు మళ్లీ పడ్డాడు కాళ్ల మీద మళ్లీ లేచాడు సాగిల పడ్డాడు మళ్లీ లేచాడు ఏడుస్తున్నాడు ఆనంద భాష్పాలు అశ్రుధారలు కారిపోతూ ఉన్నాయి పోతన రాశాడండి అడుగులపై పడు లేచున్ పడుం క్రమ్మర లేచున్ ఎందుకు నా వస్తున్నదంటే అడుగుల మీద పడుతున్నాడు లేస్తున్నాడు పడుతున్నాడు లేస్తున్నాడు క్రమ్మర లేచున్ అన్నాడు పోతన క్రమ్మరా అంటే మరలా అని చెప్పి అర్థం మరల లేచును మరల పైకి లేచును కింద పైకి లేచును కింద పైకి లేచును శ్రీకృష్ణ పరమాత్మ ముందు నాకు ఇది చెప్తుంటే ఖండం గుర్తొస్తుంది శ్రీనాథుడు రాశాడు ఒక పదం వాడాడు పౌన పుణ్యము అనే పదం వాడాడు మాములుగా పౌన పుణ్యము అంటే ఫ్రీక్వెన్సీ మనం ఫిజిక్స్ లో సౌండ్ లెసన్ చదువుకున్నప్పుడు ఫ్రీక్వెన్సీ అని చెప్పి వస్తుంది వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే దానికి డెఫినేషన్ ఇస్తారు తెలుగులో పౌన పుణ్యం అంటారు ఏం లేదు మళ్లీ 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 జరుగుతుంది అనుకోండి దాన్ని పవన్ పుణ్యము అనాలి శ్రీనాథుడు శివశర్మ ఉపాఖ్యానంలో ఉపయోగించాడు నాకు గుర్తు అది బాగా శివశర్మ ఆయన మొత్తం సంసారాన్ని అంతా ఇంకా వదిలేసేసి ఇక భార్య పిల్లలకు అందరికి ఆస్తి అప్పగించి ఆయన కాశీకి వెళతాడు అక్కడి నుంచి ఆయన ఉజ్జయిని వెళ్తాడు ఉజ్జయిని నుంచి హరిద్వార్ వెళ్తాడు హరిద్వార్ నుంచి ఋషికేష్ వస్తాడు ఋషికేష్ నుంచి హరిద్వార్ హరిద్వారం నుంచి కాశీ కాశీ నుంచి ఉజ్జయిని ఉజ్జయిని నుంచి కాశీ కాశీ నుంచి ఉజ్జయిని ఉజ్జయిని నుంచి కాశీ మళ్ళీ కాశీ నుంచి హరిద్వార్ హరిద్వారం నుంచి కాశీ తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు పౌన పుణ్యము అని చెప్పి శ్రీనాథుడు ఉపయోగించాడు మళ్ళీ 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 అటు వెళ్తాడు ఇటు వస్తాడు అటు వెళ్తాడు ఇటు వస్తాడు ఎంత బాగా రాశాడు శ్రీనాథుడు ఇప్పుడు పోతానా అడుగులపై పడు లేచున్ పడుం క్రమర లేచను మళ్ళీ పడతాడు మళ్ళీ లేస్తాడు మళ్ళీ పడతాడు మళ్ళీ లేస్తాడు బ్రహ్మ శ్రీకృష్ణుడి ముందు నుంచి అలా లేచి బ్రహ్మ స్థుతించాడు ఈ స్థుతి అండి చాలా అద్భుతమైన స్థుతి ప్రభు నువ్వు అని చెప్పి నేను గుర్తు పట్టలేకపోయాను ప్రభు చేతిలో అన్నముద్ద పెట్టుకుని ఆవకాయ తింటూ ఈ పిల్లలందరి దగ్గర కూర్చొని ఈ అమాయకులైన గోప బాలుర దగ్గరను కూర్చోని గోవులు కాస్తూ ఈ దుమ్ములో తిరుగుతూ ఉంటావు అని చెప్పి నేను ఊహించలేదు ప్రభు చేతిలో పట్టుకొని గోవులు గాయడానికి కొమ్ముబూరా ఊద్దుతూ మురళీ పట్టుకొని ఇలా తిరుగుతున్నావని చెప్పి నేను ఊహించలేదు ప్రభు ఏనుగు దంతంతో చెక్కబడినా నీ కుండలాలు నెమలి పింఛంతో ఉన్న నీ శిరస్సు ఎంత అందంగా ఉంది ప్రభూ ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ప్రభూ ఇప్పుడు నీ పాదాలు చూస్తుంటే నాకు అర్థమవుతున్నది నీ పాదాల మీద కనిపిస్తున్న గుర్తులు చూస్తుంటే నాకు అర్థమవుతున్నది నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి అని నా మాయ నీ మీద ప్రదర్శించినందుకు నన్ను క్షమించు ఈ గోపాలుర రూపంలో మొత్తం నువ్వే నాకు కనిపిస్తున్నావు ఎటు చూసినా గాని నీ గోపాల బాల రూపాన్ని చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తోంది ప్రభు ఇలాంటి అవకాశం ఎవరికి దక్కదు అని చెప్పి బ్రహ్మ స్థుతిస్తూనే ఉన్నాడు బ్రహ్మ స్థుతించినటువంటి దాన్ని అండి భాష్యకారులు వారు ఇచ్చినటువంటి ప్రవచనాలు గాని వారిలో గమనిస్తే అర్థం అవుతుంది అద్వైత కోణంలో దర్శించిన వాళ్ళు ఉన్నారు నేను మొదటగా చెప్పాను ద్వైత కోణంలో దర్శించిన వాళ్ళు ఉన్నారు విశిష్టాద్వైత కోణంలో దర్శించిన వారు ఉన్నారు ద్వైత కోణం అంటే ఏం లేదు జీవుడు వేరు పరమాత్మ వేరు మధ్వాచార్యులు చెప్పినటువంటి అద్వైతం నిజానికి మధ్వాచార్యులు కాదు చెప్పింది మధ్వాచార్యుల వారి వల్ల ద్వైతానికి ఒక వెలుగు ఒక ప్రకాశం అనేది వచ్చింది ముందు చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది ద్వైతం చెప్పారు ఆ ద్వైతా లోంచి మళ్ళీ దాన్ని ఇలా కాదు ఇలా చూద్దాము అని చెప్పి అద్వైతము మళ్ళీ అందులో శుద్ధ అద్వైతం ఉంది రకరకాలున్నాయి మళ్ళీ అద్వైతంలో కూడా భావాద్వైతం ఉంది అద్వైతమేమో ఆది శంకరాచార్యుల వారు రెండు లేవు ఉన్నదంతా ఒక్కటే అని చెప్పి ఆది శంకరాచార్యుల వారు ఇప్పుడు ఇక్కడ చూడండి ద్వైతం కనిపిస్తోంది మనకు అద్వైతం కనిపిస్తోంది విశిష్టాద్వైతం కనిపిస్తోంది అంటే ఏ కోణంలో చూడాలంటే అది కనిపిస్తోంది ఈ సంఘటన జీవుడు వేరు పరమాత్మ వేరు అని బ్రహ్మ చూపిస్తూ ఉన్నాడు మేమందరం జీవులం ప్రభు శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు పరమాత్మవు మేమందరం వేరు నువ్వు వేరు ఆ విషయాన్ని నేను కనుక్కోలేకపోయాను అహంకరించాను అనేది ద్వైత కోణంలో చూస్తే కనిపిస్తోంది అద్వైత కోణంలో చూస్తే ఎటు చూసినా మొత్తం శ్రీకృష్ణుడే కనిపిస్తున్నాడు గోవుల్లో శ్రీకృష్ణుడే గోప బాలురలో శ్రీకృష్ణుడే ఎటు చూసినా శ్రీకృష్ణుడే మొత్తం ఒకటే మొత్తం ఒకటే తత్వం కనిపిస్తోంది ఫాసిళ్ళుతోంది అద్వైత కోణంలో చూస్తే ఇక మొత్తం ఒకటే మనలో చూసుకున్నా శ్రీకృష్ణుడే కనిపిస్తాడు బ్రహ్మ తనలో చూసుకున్నా శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే కనిపిస్తాడు ఇక నాకు ఆయనకు తేడా ఏమీ లేనటువంటి తత్వం అనమాట మొత్తం ఎక్కడ చూసినా ఆయనే నిండి ఉన్న తర్వాత అది ఇది అది వేరు ఇది వేరు అనే ఆలోచనే లేదు అది అద్వైత కోణంలో చూస్తే విశిష్టాద్వైత కోణం కనిపిస్తోంది విశిష్టాద్వైత కోణం ఏమిటి అంటే పరమాత్మ జీవాత్మ ప్రకృతి ఈ మూడింటితో కలిసి ఉన్నాడు కూడి ఉన్నాడు అనేది విశిష్టాద్వైత కోణం నిజానికి విశిష్టాద్వైత కోణంలో ఎక్కువగా మనకు సరే ఆ తత్వాన్ని దాని గురించి చర్చించడం కంటే భక్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది విశిష్టాద్వైతపు కోణం అందులోను ముఖ్యంగా అర్చావతారము అంటే విగ్రహాన్ని ఆరాధించడము విగ్రహంలోనే పరమాత్మను దర్శించడము దానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఎందుకు అలా చూడాలి అని చెప్పి చర్చిస్తుంది అత్యద్భుతంగా చర్చిస్తుంది విశిష్టాద్వైతం ప్రభు నువ్వు జీవాత్మలతో అంటే జడ పదార్థాలతో చైతన్యమైన పదార్థాలతో ఆత్మతో ప్రకృతితో కలిసి నువ్వు ఉన్నావు విడివిడిగా చూడలేము మూడింటిని కలిపి చూడాలి అని ఒక అందమైన కోణం మనకిక్కడ కనిపిస్తోంది అందులో ఇవన్నీ కాసేపు తాత్విక కోణాలు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే జ్ఞాన మార్గం అనుకోండి భక్తి మార్గంలోకి వచ్చి ఆలోచిస్తే భక్తితో బ్రహ్మ స్థుతిస్తూ ఉన్నాడు కృష్ణ నీకు తెలియకుండా ఈ భువనంలో బ్రహ్మాండంలో భువిలో దివిలో ఎక్కడ ఏమి జరగదు నీకు తెలియని ప్రదేశము లేదు మొత్తం నువ్వే విస్తరించి ఉన్నావు అంతర్యామితత్వంలో చూస్తే గుణాలకన్నింటికి అతీతుడవు నువ్వు అంతర్యామితత్వంలో ఉన్న నువ్వు లీలలు మాయలు చేయడానికి మమ్మల్ని అనుగ్రహించడం కోసం ఇలాంటి రూపాలను తీసుకుంటూ ఉంటావు నీ రూపాలను కనిపెట్టగలిగే సామర్థ్యం మాకు లేదు ప్రభు మేము చాలా చిన్నవాళ్లము అని బ్రహ్మకీర్తిస్తూ ఉన్నాడు ఓ గుణాతీత శ్రీకృష్ణ ఆకాశంలో ఉండే చుక్కలను అంటే నక్షత్రాలను మంచు మీద ఉండే తుంపరలను భూమి మీద ఉండే ధూళి కణాలను కూడా లెక్కబెట్టడం సాధ్యమే కానీ ఈ భూమి భారాన్ని తగ్గించడానికి ఈ భూలోకంలో అవతరించిన నీ ముగ్ధ మనోహరమైన గుణాలను పండితులైన వాళ్ళు కూడా లెక్క పెట్టలేరు ప్రభు నీవు ఆ లెక్కలకు మించినటువంటి వాడివి వాళ్ళసలు దర్శించలేరు ఎవరు నీ గుణాల గురించి ఎంత రాసుకుంటూ వెళ్ళినా అది పూర్తవదు అన్ని గుణాలు నీ లోపలున్నాయి ఆకాశంలో నక్షత్రాలు సరిపోవు వాటికి మంచు తుంపరలు సరిపోవు భూమి మీద ఉన్న ధూళి కణాలు కూడా సరిపోవు నీలో ఉన్న మనోహరమైన గుణాలను దర్శించాలంటే మరి నేను అజ్ఞానిని నేనెలా దర్శించగలను అని చెప్పి అన్నాడు అంతేకాకుండా అండి పోతను రాసింది నాకు ఒకటి గుర్తున్నది ఏంటంటే దావాగ్ని నుంచి పుట్టిన ఒక అగ్ని జ్వాల ఆ దావాగ్ని మించి ప్రకాశించడం ఎలా సాధ్యమవుతుంది అంటాడు ఇక్కడ దావాగ్ని అంటే ఎవరండి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడు దావాగ్ని అడవులను దగ్ధం చేసే అగ్ని దావాగ్ని నుంచి పుట్టిన ఒక అగ్ని జ్వాల ఒక అగ్ని కీల ఒక అగ్ని కణం ఒక నిప్పు కణం అది ఈ దావానలం కంటే నేను మించి ప్రకాశిస్తాను అంటే ఎలా సాధ్యమవుతుంది అంటాడు ఇది చెప్తున్నప్పుడు నాకు ఇంకోటి గుర్తొచ్చేది ఏంటంటే భాగవతంలో నరసింహావతార ఘట్టంలో హిరణ్య కశపుడిని సంహరించడానికి నరసింహస్వామి వస్తాడు ఆ సందర్భంలో స్తంభం మీకు తెలుసు కథ స్తంభంలో నుంచి నరసింహస్వామి వస్తాడు ఆ స్తంభంలో నుంచి నరసింహస్వామి వచ్చినప్పుడు ముందు శబ్దము ఆ తర్వాత జ్యోతి కనిపిస్తుంది ఆ తర్వాత నరసింహస్వామి ఆ స్తంభం లోపల ఉన్నాడు కదండి ఇంకా విరిగిపోయిన స్తంభం మధ్యలో ఉన్నాడు అడుగు తీసి బయట పెట్టాలి నరసింహస్వామి అడుగు తీసి బయట పెట్టినప్పుడు భూమి ఒకసారి అదిరింది ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనండి అందులో చూసి వర్ణించాడు పోతన ఆ పాదాల మీద శంఖు చక్ర పద్మం ఈ గుర్తులన్నీ ఉన్నాయి ఆ పాదాలను గనక పట్టుకుంటే అప్పుడు అర్థం అవుతుంది ఎవరు శ్రీమన్నారాయణుడు ఎవరు శ్రీమన్నారాయణుడు కాదు అని బ్రహ్మదేవుడు కూడా ఇప్పుడు శ్రీకృష్ణుని పాదాలను ఆశ్రయించి ఇప్పుడు అర్థం చేసుకున్నాడు శ్రీమన్నారాయణుడు ఎవరు అన్నది నేను చెప్పాలనుకున్నది ఇంకోటి ఏంటంటే హిరణ్య కశపుడు నరసింహస్వామిని చూడగానే ముందు ఆశ్చర్యపోయి ఆ తర్వాత వాడు కత్తి డాలు తీసుకొని నరసింహస్వామి మీదకి ఒక దూకు దూకాడు ఇక వాడి సహజ ప్రవృత్తి ఉంటుంది కదా ఏసేద్దాం నరసింహస్వామిని అని అది ఎలా ఉంది అంటే ఒక ఉపమానంతో పోల్చి చెప్పారు భాగవతంలో మిడత గ్రాస్ హాపర్ మిడత దావా పైకి దూకుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంది అన్నారు దావా నలం అంటే ఫారెస్ట్ ఫైర్ అండి మొత్తం దగ్ధం చేస్తుంది పెద్ద పెద్ద అడవుల్ని దగ్ధం చేస్తుంది అమెరికాలో ఆ మధ్య వచ్చింది లక్షల ఎకరాలు దగ్ధం చేసి పారేసింది ఇంకా ఎన్ని టెక్నాలజీలున్నా ఎంత తెలివితేటలున్నా ఏమున్నా దాన్ని ఆర్పడం మానవ మాత్రుడికి సాధ్యం కాదు ఆస్ట్రేలియాలో వచ్చింది ఒకసారి తెలిసే ఉంటుంది మీకు పెద్ద పెద్ద జంతువులు వృక్షాలు మొత్తం మల మల మలమల మాడిపోతాయి అంతే అలాంటి దావాగ్ని మీదికి ఒక మిడత ఏ నీ అంత తెలుస్తాను అని చెప్పి దూకితే ఎలా ఉంటుంది అలా ఉంది హిరణ్యకశపుడు నరసింహస్వామి మీదికి దూకడం అని చెప్పి ఉపమానం చెప్తారు భాగవతంలో ఇప్పుడు దాదాపు అలాంటి ఉపమానాన్నే బ్రహ్మదేవుడు ఆయన చెప్పాడు ఏం చెప్పాడంటే దావానలం నుంచి ఒక అగ్ని కణం వచ్చి అలా పక్కనబడితే ఆ అగ్ని కణం ఈ దామానలం కంటే నేనే ఎక్కువ ప్రకాశిస్తాను అని అహంకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ప్రభు నా అహంకారము నీ లోపలి నుంచి వచ్చిన వాడిని నేను నీ నాభి నుంచి వచ్చిన కమలంలో నుంచి ఉద్భవించిన వాణ్ణి నేను నన్ను బుట్టించినోడువే నువ్వు ఇక నీ మీద నా మాయ అని చెప్పి బ్రహ్మదేవుడు ఆయన స్థుతించాడు గర్వాంధకారంతో నా కళ్ళు మూసుకుపోయాయి ఈ పంచభూతాలను నువ్వే సృష్టించావు ఈ సృష్టిని మొత్తం నువ్వే సృష్టించావు నన్ను నువ్వే సృష్టించావు అలాంటి నిన్ను నేను గుర్తించలేకపోయాను ప్రభు అని చెప్పి ఏడ్చాడు ఆ తర్వాత ఏమన్నాడంటే అండి తరలం అని చెప్పి ఒక చందస్సులో రాస్తాడు పోతన కడుపు లోపల నున్న పాపడు కాలదన్నిన గింకతో నడువ పోలునే క్రాగి తల్లికి అన్నాడు పోతన ఏం లేదు బిడ్డ కడుపులో ఉంటాడు తంతు ఉంటాడు బిడ్డ కడుపులో ఉండి తంతు ఉంటే తల్లికి కోపం వస్తుందా వాడిని చెప్పిస్తుందా వాడు బయటకు వచ్చిన తర్వాత నన్ను తంతా నువ్వు కడుపులో ఉన్నప్పుడు అని చెప్పి వాడిని చిత్తగొడుతుందా కొట్టదు తల్లికి ఆ తంతున్నా సరే ఏదో కాస్త బాధలా కలుగుతుంది కానీ ఆ బాధను ఓడ్చుకుంటుంది మా బాబేలే మా బాబేలే అనుకుంటుంది వాడి మీద కోపం రాదు పిల్లవాడి మీద అలాగే ప్రభు కడుపులో ఉన్న పిల్లవాడు తల్లిని తంతు ఉంటే తల్లికి కోపం రాదు కదా నన్ను కూడా నువ్వు అలా స్వీకరించు నేను చిన్న పిల్లవాడిని నీ ముందు నువ్వు నా తల్లివి తండ్రివి అన్నీ నువ్వే మరి అలాగా నన్ను ఆలోచించి నన్ను క్షమించు నా తప్పును క్షమించు అని చెప్పి బ్రహ్మదేవుడు అన్నాడు అయినాక నారాయణ మంత్రం యొక్క అర్థం కూడా చెప్పారండి అందులో పోతన రాశాడు వ్యాసుడు రాశాడు శ్రీకృష్ణ నువ్వే ఆది నారాయణుడివి జలాలు జీవరాశులు ఇవన్నీ కూడా నారములు అని చెప్పి పిలవబడతాయి నారములలో ఉండడం వల్ల నారములు నీ వల్ల ఉద్భవించడం చేత నారములు నీ మీద ఆధారపడి ఉండడం చేత నారములలో నువ్వు ఉండడం చేత నీకు నారాయణుడు అని చెప్పి పేరున్నది అని చెప్పి రాశాడు పోతన అద్భుతంగా రాశాడు నిజానికండి నారాయణ మంత్రాన్ని ఎవరు కూడా అంటే ఉపదేశించేటప్పుడు ఎక్కడ కూడా సరాసరి నారాయణ మంత్రాన్ని ఎక్కడ చెప్పలేదు ఉపనిషత్తుల్లో కూడా వేదాలలో కూడా అష్టాక్షరి మంత్రం ఉంది కదా దాన్ని సరాసరి చెప్పలేదు ఎక్కడ కూడా అంత నిగూఢంగా ఉంచారు ఉపనిషత్తుల్లో ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమ పశ్చాత్ నారాయణే త్యుపరిష్టాత్ ఓమిత్యేకాక్షరం నమ ఇది ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏ తద్వే నారాయణ పదం అని చెప్పి చెప్పారు అంటే ఇదంతా ఇప్పుడు నేను చెప్పింది అనుకుంటున్నారు అష్టాక్షరి మంత్రం అష్టాక్షరి మంత్రం ఏంటో మీకు తెలిసే ఉంటుంది నారాయణాయ దాని ముందే ఉండాలి తర్వాత ఉండాలి అలా సరాసరి అష్టాక్షరి మంత్రం అని చెప్పకుండా ఉపనిషత్తులో ఇలా చెప్పారు ఓం అని ముందుగా ఉచ్చరించండి ఆ తర్వాత నమ అని ఉచ్చరించాలి ఆ తర్వాత నారాయణాయ అని చెప్పి ఉచ్చరించాలి ఓం అనేది ఒకే అక్షరము నమ అనేవి రెండక్షరాలు నారాయణ అనేవి ఐదు అక్షరాలు మొత్తం కలిపితే అష్టాక్షరి మంత్రం అవుతుంది ఇంత అద్భుతంగా చెప్పారు ఉపనిషత్తుల్లో నిగూఢంగా చెప్పారు దాన్నే అండి వ్యాసుడు కానీ పోతన గాని మనకు అందించారు ఏమని అంటే నారాయణ జలములు జీవరాశులు ఇవన్నీ నారములు అని చెప్పి పిలవబడతాయి వాటిలో నువ్వు ఉండడం చేత నీ అందు అవి ఉండడం చేత వాటిలో నువ్వు ఉండడం చేత నారాయణుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నారు అని పోతన రాశాడు మళ్ళీ ఇక్కడ కూడా విశిష్టాద్వైత కోణంలో దర్శించిన వారు ఉన్నారు ద్వైత కోణంలో దర్శించిన వారు ఉన్నారు అద్వైత కోణంలో దర్శించిన వాళ్ళు ఉన్నారు ఇదంతా కూడా అండి బ్రహ్మదేవుడు చేసినటువంటి స్థుతి అత్యద్భుతమైన స్థుతి ఇవన్నీ అయిన తర్వాత ప్రభు ఒక అద్భుతమైన మాట అన్నాడు బ్రహ్మ ప్రభు మోక్షం మోక్ష అంతిమ లక్ష్యం జీవునికి అని కదా అంటారు జీవుడు ఒకసారి మోక్షాన్ని పొందాడంటే నీ పరమ పదానికి వస్తాడు నీ సమక్షంలో కూర్చుంటాడు నీలో లీనమైపోతాడు అక్కడ కూర్చుంటాడు లేదా నీ సేవలో వైకుంఠంలో అక్కడ పరమ పదంలో ఉంటాడు మళ్ళీ వెనక్కి రాడు సంసార బంధంలో చిక్కుకోడు ఇది కదా మోక్షము నాకేదో సందేహం ఉంది ప్రభు నీ మీద అన్నట్టుగా అన్నాడు బ్రహ్మ ఏంటి సందేహం అంటే నువ్వు ఇక్కడ ఈ గోపికలతో ఈ గోప బాలురతో ఈ గోవులతో ఈ గోకులంలో ఉన్న వాళ్లతో ఇలా తిరుగుతూ ఉన్నావు స్నేహం చేసావు మాట్లాడుతున్నావు కూర్చొని అన్నం తింటున్నావు వీళ్లతో మాట్లాడుతున్నావు వీళ్లను మీద ఎక్కించుకొని గుర్రమాటాడుతున్నావు ఆడుతున్నావు వాళ్ల మీద నువ్వెక్కుతున్నావు మిత్రుల్లాగా ఇంత అద్భుతంగా నీ లీల ప్రదర్శిస్తూ ఉన్నావు నాకు ఏదో సందేహం ఉంది ప్రభు మోక్షాన్ని మించినది ఏదో ఉంది అదేదో నువ్వు వాళ్ళకి ఇవ్వబోతున్నావు మోక్షాన్ని మించింది ఏదో నువ్వు వాళ్ళకి ఇవ్వబోతున్నావు అవునా అన్నట్టుగా బ్రహ్మ అంటే సరాసరి ప్రశ్నిస్తున్నట్టు కాకుండా ఈ గోప బాలురు ఎంత అదృష్టవంతులు అని చెప్పడానికి ఆ విధంగా చెప్పాడు అని ఈ గొల్లవారున్నారే ఇక్కడ ఈ గోప బాలురు వీళ్ల పాద రేణువులో ఒక్క కణం ఒక్క కణం తీసుకొని నా తల మీద పెట్టుకుంటే చాలు ఇక నాకు బ్రహ్మ పదవే అవసరం లేదు అన్నాడు బ్రహ్మ బ్రహ్మ పదవి వద్దు నాకు దానికంటే గొప్ప విషయం ఏంటంటే నువ్వు స్నేహం చేసేవే వీళ్ళందరూ ఈ పిల్లలు వాళ్ళ కాలి నుంచి ఒక్క ధూళికణాన్ని తీసి నా మీద పెట్టుకుంటాను ఇక చాలు నా జన్మకి ఇది అని బ్రహ్మ అన్నాడు ఇవన్నీ అండి బ్రహ్మ స్తుతించి యశోదామాతను స్థుతించాడు ఆ గోపికలను స్థుతించాడు అంతేకాకుండా రాక్షసులను సంహరించి వాళ్ళందరికీ కూడా నువ్వు మోక్షాన్ని ఇస్తున్నావు ఇక నీతో పాటు తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ నువ్వు అంతకు మించింది ఇంకేమిస్తావో అని చెప్పి బ్రహ్మాన్ని మొత్తానికి ప్రభు ఇక నేను వెళతాను ప్రభు శ్రీకృష్ణ మొత్తం నీకు తెలుసు అన్నింటికీ నువ్వే అధిపతివి నేనేమైనా అపచారాలు చేస్తే నన్ను క్షమించు నేనిక వెళతాను అన్నాడు బ్రహ్మ కృష్ణుడు ఒక్క మాట మాట్లాడలేదు సరే వెళ్ళు అన్నట్టు చిరునవ్వు నవ్వుతూ చెయ్యిని మాత్రం అలా చూపించాడు అభయ హస్తాన్ని చూపిస్తూ సరే వెళ్ళు అన్నట్టు అన్నాడు మాములుగా బాయ్ బాయ్ అని చెప్పిన తర్వాత వెళ్ళిపోతాం కానీ శ్రీకృష్ణ రూపం బాలకృష్ణుని రూపం అది చూడాలనిపిస్తున్నది బాయ్ అని చెప్పి టాటా అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు వెళ్ళొస్తాను ప్రభు అని అలా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగాడు బ్రహ్మ తిరిగి ప్రభు కృష్ణ నా ఆయుర్ధాయం ఈ కల్పం ముగిసేంత వరకు ఉంది అప్పటి వరకు నేను నీకు నమస్కారం పెడుతూనే ఉంటాను కృష్ణ అని నమస్కారం పెడుతూనే ఉంటాను కృష్ణ సాక్షాత్తు విష్ణుమూర్తివైన నువ్వు రాక్షసులను సంహరించడానికి ఈ భూలోకంలో అవతరించావు అన్న విషయం అయ్యింది వృష్ణి కులము అనే తామర పువ్వును వికసింపజేయడానికొచ్చిన సూర్యునివి నువ్వు వేదాలకు విరుద్ధంగా పాషండ ధర్మం అనేది అభివృద్ధి చెందుతోంది ఆ ధర్మం అనే ఇంటిని దగ్ధం చేయడానికి వచ్చిన అగ్నిహోత్రుడవు నువ్వు పాషండ మతాన్ని దగ్ధం చేసి ఇక్కడ మళ్ళీ వేద మార్గాన్ని స్థాపించడానికి అవతరించిన సాక్షాత్తు విష్ణుమూర్తి వినువు అన్న విషయం అర్థమయ్యింది ప్రభు కృష్ణ కృష్ణ నన్ను క్షమించు కృష్ణ క్షమించు కృష్ణ అని అలా అనుకుంటూ హంసవాహనాన్ని ఎక్కి అలా వెళుతూ ఉంటే హంస మొత్తం ఎనిమిది కళ్లతో చూస్తూ ఉన్నాడు అటు ఇటు తిరిగి ఆ బ్రహ్మ కనుచూపు మేర దాటిపోయేంత వరకు బాలకృష్ణుడి రూపాన్ని చూస్తూ ఉన్నాడండి అలా చూస్తూ వెళ్ళిపోయాడు బ్రహ్మ ఇళ్లలో అండి చాలాసార్లు రకరకాల దేవుళ్ళవి దేవతలవి ఫోటోలు విగ్రహాలన్నీ పెట్టుకుంటూ ఉంటారు నేను గమనిస్తుంటాను బాలకృష్ణుడి విగ్రహం ఫోటో గానీ ఏదైనా పెట్టినప్పుడు ఏదో సరదాగా అలా పెడుతూ ఉంటారు చిన్నపిల్లవాడు అన్నట్టు పెడుతూ ఉంటారు కానీ బాలకృష్ణుడు ఆ రూపం అంటే సామాన్యమైన రూపం కాదు ఆయన అలా ఉన్నాడంటే బాలకృష్ణుని రూపంలో ఎన్నెన్నో లీలలు ప్రదర్శించాడు శ్రీమన్నారాయణుడు ఆయన స్త్రీలా ఉన్నాడా మోహిని రూపంలో పురుషుడిలా ఉన్నాడా రాజులా రాముడిలా ఉన్నాడా లేకపోతే వామనుడిలా ఉన్నాడా బాలకృష్ణుడిలాగా చిన్ని కృష్ణుడి ఉన్నాడా దాంతో సంబంధం లేదు శ్రీమన్నారాయణుడు ఏ రూపంలో ఉన్నా అది శ్రీమన్నారాయణ రూపమే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి వారిని నమస్కారం పెట్టేటప్పుడు ఏదో పెద్ద వ్యక్తికి నమస్కారం పెడుతున్నట్టు బాలకృష్ణుడిని చూసినప్పుడు ఏదో చిన్నపిల్లవాడిని చూస్తున్నట్టు అలా ఎప్పుడు కూడా చూడకండి అలా గనక చూస్తే బ్రహ్మ చూసినట్టే ఉంటుంది చూపు బాలకృష్ణుడే శ్రీమన్నారాయణుడు కృష్ణుడే శ్రీమన్నారాయణుడు బాలకృష్ణుడి చేతిలో వెనబట్టుకుని చిన్నగా కనిపిస్తుంటాడు అది చూసినా కానీ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మన కంటి ముందు కదలాడాలి ఆ తత్వం మన ముందు కదలాడాలి అది గుర్తుపెట్టుకోండి అలా కదలాడకపోతే బ్రహ్మకు ఆ విధంగా మాయను భంజించాడు ఆయన ఒక్కొక్కరికి ఒక్కో రకంగా మాయను తొలగిస్తూ ఉంటాడు అది ఎలా తొలగిస్తుంటాడు ఏం చేస్తుంటాడు అనేది మనం చెప్పలేం అవునా సుఖమహర్షి అండి ఎంత చెప్పి మహారాజా పరీక్షిత్ మహారాజా ఇప్పుడు అర్థమైంది కదా ఆ విధంగా బ్రహ్మ ఆయన అజ్ఞానంతో కృష్ణుని మోసగించాలనుకుని సంవత్సర కాలం పాటు ఆ కృష్ణుని మిత్రులను గోవులను అందరినీ దాచిపెట్టాడు కాని కృష్ణుడు తానే గోవులై తానే గోప బాలురై మొత్తం గోకులమంతా తిరిగాడు ఆ తల్లులను గోవులను దూడలను అందరినీ ఆయన అలా ఆదరించాడు సమయం అప్పటి వరకు ఆగిపోయింది గోప బాలురకు గోప బాలురను గోవులను మళ్లీ బ్రహ్మ తిరిగి వెనక్కి తీసుకొచ్చాడు ఇప్పుడు అక్కడ ఇంతకు ముందు కృష్ణుడు తన రూపాలలో మొత్తం గోవులను గోప బాలులను పెట్టాడే వాళ్ళందరూ మాయమైపోయారు ఇప్పుడు ఒరిజినల్ ఎవరెవరైతే ఉన్నారో దానికి ఒరిజినల్ డూప్లికేట్ అంటూ ఏం లేదు ఇక్కడ డూప్లికేట్ అని కాదు అనడం కృష్ణుడు తనుగా వాళ్ళందరిలా మారాడు ఇప్పుడు తన రూపాలన్నింటినీ తొలగించాడు అక్కడి నుంచి ఆ మాయను కృష్ణ మాయను ఇప్పుడు మళ్ళీ గోప బాలురు గోవులు అందరు వచ్చారు ఇక ఇప్పుడు కృష్ణుడు వెనక్కి వస్తూ ఉన్నాడు ఎలా వెనక్కి వస్తున్నాడు తెలుసా ఎలా వస్తున్నాడు చేతిలో మీగడ పెరుగు ముద్ద ఎలాగైతే వెళ్ళాడు అలాగే వస్తున్నాడు వస్తూ ఉంటే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా అందరూ అక్కడ కూర్చొని మధ్యాహ్నం తింటున్నారు అందరు పోతన పద్యం డైలాగ్ మాట్లాడుతున్నట్టే ఉంటది సంభాషిస్తున్నట్టు చెలికాడా పద్యం చలికాడ మిత్రుడా ఫ్రెండ్ అరుదించితే ఇచటికిన్ క్షేమం గ్రేవులున్ నెలవుల్ చేరెన్ అరణ్య భూమి వలనన్ నీ వచ్చునందాక చల్దుల్ వీరించుక ఎవ్వరూ కుడువ రా ఆలోకింపు రమ్మన్సు నా జలజాక్షుండు నగన్ భుజించి రచ్చటన్ సంభాషణన్ డింబకుల్ అని చెప్పి అన్నాడు ఏం లేదండి ఆ ఇసుక మీద కూర్చొని తింటున్నారు కదా ఏమంటున్నారు తెలుసా మిత్రుడా కృష్ణ వచ్చావా రా 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 లేగదుడలు వచ్చేసాయి నువ్వు అటు వెళ్ళావు కదా అవి ఇటువైపు వెళ్ళాయి నువ్వు చూడనట్టున్నావు వచ్చేసాయి బా చాలా వేగంగా వచ్చావే రా ఇంకా ఇగో ఎదురు చూస్తున్నాం ఇంకా మేము తింటూ ఉన్నాము నువ్వు వచ్చే వరకు తినడం బాగుండదు కదా నీ కోసం ఎదురు చూస్తున్నాం రా ఇంకా ఎవరో మేము తినలేదు మధ్యలో ఉన్నాం రా రా కూర్చో అని అప్పుడు పిలిచారు అంటే టైం ఆగిపోయింది వాళ్ళకి వాళ్ళ జీవితంలో సంవత్సరం పాటు మళ్ళీ కృష్ణుడు వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చొని మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ మొట్టమొదట ఎలాంటి కబుర్లు చెప్పాడు అలాంటి కబుర్లే చల్దులు ఆరగిస్తూ ఉన్నారు అరే వీళ్ళమ్ముందే ఆమె కొట్టిందిరా ఈ ఎండ చేశాడే మళ్ళీ తింటూ ఉన్నాడు చల్దులు అందరూ సాయంత్రం వరకు అక్కడ ఉన్నారు గోవులను తీసుకొని వెనక్కి వెళ్లడం కోసం బయలుదేరి వస్తుంటే ఇప్పుడు ఆ కొండ చిలువ చర్మాన్ని చూశారు అనకొండ చచ్చిపోయింది కదా అది అఘాసురుడు చూస్తే సంవత్సరం అయింది కదా భూలోకం కాలంలో వాడి మాంసం మొత్తం మాయమైపోయింది అది మొత్తం డికంపోజ్ అయిపోయింది ఎండకు ఎండింది వానకు తడిసింది చలికి చివికి పోయింది ఆ కొండ చిలువ చర్మ మాత్రం కనిపిస్తోంది ఇప్పుడు అంటున్నారు కృష్ణ నీ పౌగండలీల ఎంత బాగున్నది నువ్వు వీడిని సంహరించావు గదు అంటున్నారు ఇంటికెళ్ళి అందరికి చెప్తున్నారు నాన్న అమ్మ కృష్ణుడే కొండచిలు వస్తుందని చంపేశాడే ఈరోజు ఉదయము అని చెప్పారు ఇప్పుడు తల్లులు తండ్రులు అందరూ వచ్చి చూస్తే ఆ పాము చర్మం మాత్రం ఉంది ఇప్పుడు ఆ తల్లులు తండ్రులు ఏమనుకున్నారంటే ఏ ఎప్పుడో ఎవరో చంపింటారు ఏదో అయ్యింది దీనికి ఈ రోజు ఉదయం గనక చంపుంటే ఇలా ఎందుకు అవుతుంది ఎండిపోయి కాదు కదా ఎప్పుడో ఎవరో చంపింటారు దీని లేకపోతే ఇదే చనిపోయి ఉంటుంది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు తల్లులు తండ్రులు మొత్తానికి అలా వెనక్కి వచ్చారండి ఏం లేదండి ఇంట్రస్ట్ ఆర్ మూవీ టూ థౌజండ్ లో వచ్చింది కదా క్రిస్టఫర్ నోలన్ మూవీ ఒకసారి ఊహించుకోండి అందులో మెయిన్ హీరో పాత్ర వేరే గ్రహానికి వెళతాడు తెలుసు కదా అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ కొన్ని గంటలు ఉండాల్సి వస్తుంది తర్వాత మళ్ళీ భూమికి వస్తాడు భూమికి వచ్చే వరకేమో ఆయన కూతురు వయసు పెద్దదైపోతుంది పది సంవత్సరాల వయసు కూతురుకున్నప్పుడు ఆయన బయలుదేరతాడు మళ్ళీ ఆ కూతురుకు ఎనభై ఏళ్ల వయసు ఉన్నప్పుడు కిందికి వస్తాడు ఆయన మాత్రం గా ఉంటాడు ఎందుకనంటే వేరే గ్రహం లోపలికి వెళ్ళాడు ఆ వేరే గ్రహంలో టైమ్ మన భూలోకంలో టైం కంటే కంపేర్ చేస్తే చాలా తక్కువ అనమాట దీని ఐన్స్టీన్ అండి టైం డైలేషన్ రిలేటివిటీ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పి ఆయన ప్రపోజ్ చేశారు ఐనెస్టీన్ గారు ఆ తర్వాత దాన్ని స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని తర్కబద్ధంగా ఐన్స్టీన్ ఇగో ఈ విధంగా ఉంటుంది అని చెప్పి వివరించారు అండి భాగవతంలో మీరు చూస్తున్నారు కదా బ్రహ్మదేవుడు ఈ పిల్లలను తీసుకెళ్లి ఎక్కడో వేరే దగ్గర పెట్టాడు గుహలో ఎక్కడో దాచిపెట్టాడు ఆయన కాలం వేరు బ్రహ్మదేవుడిది ఆయన చిటికెలో అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి భూలోకంలో సంవత్సరం గడిచిపోయింది ఇది మొత్తం అండి మీరు అంటే సైన్స్ కోణంలో చూస్తే కాలము ఏ విధంగా మన పూర్వీకులు చూసేవారు కాలాన్ని గురించి వేద వ్యాసుడు భాగవతంలో ఎంత అద్భుతంగా రాశాడు అన్నది ఇక్కడ మనకు సుస్పష్టంగా అర్థమైపోతుంది ఇదంతా అండి వివరించిన తర్వాత అప్పుడు చిట్ట చివరగా పరీక్షిత్తు ఆ చుట్టుపక్కల ఉన్న ఋషులు మునులు ఆనందంగా విని తన్మయత్వంతో శ్రీకృష్ణుడి ఆ బాలకృష్ణుడి విశ్వరూపాన్ని తలుచుకొని ఏదో ఒక అవ్యాజమానమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతిని పొందారు ఇదంతా అయిన తర్వాత ఫలశ్రుతి ఇప్పుడు చెప్తాను వీడియో మొట్టమొదటి నుంచి చిట్ట వరకు ఎవరైతే వింటారో అండి వాళ్ళందరికీ కూడా ఈ ఫలశ్రుతి అనేది వర్తిస్తుంది ఆ విషయం ఏం చెప్పలేదు భాగవతంలో చెప్పాడు శుకుడే చెప్పాడు చెప్తాను ఇప్పుడు ఫలశ్రుతి ఫలశ్రుతి కంటే ముందు పరీక్షిత్ మహారాజా అన్నాడు ఓ సుఖమహర్షి ఎంత అద్భుతమైన లీల చెప్పారు సుఖమహర్షి ఇలాంటి లీలను వివరించడం జ్ఞానులందరిలోకెల్లా శ్రేష్ఠుడవైనటువంటి నీకే సాధ్యము మహానుభావా శ్రీకృష్ణ పరమాత్మ ఆ తల్లులందరికీ తానే పుత్రుడై ఆ లేగదుడలకు తానే గోవు ఎంత అందంగా గోకులాన్ని మొత్తం ఆ సంవత్సరం పాటు తన లీలా విభూతితో అలరించాడు ఆహా అని పరీక్షిత్తు మహారాజు మెచ్చుకున్నాడు ఎవరిని మెచ్చుకున్నాడు ఇంత అద్భుతమైన లీలను కళ్లకు కట్టినట్టు చెప్పిన సుఖమహర్షిని స్థుతించాడు మెచ్చుకున్నాడు అనడం కంటే స్థుతించాడు అందాం గురువు గారు కదా సుఖమహర్షి స్తుంచాడు ఆ తర్వాత ఫలశ్రుతి ఎవరు చెప్పారు సుఖమహర్షి చెప్పాడు దీనికి ఫలశ్రుతి వ్యాసుడు రాశాడు పోతన రాశారు ఈ విశ్వమంతటా మహావిష్ణువు నిండి ఉన్నాడు ప్రతి వస్తువులో నిండి ఉన్నాడు చైతన్యంలోను జడపదార్థంలోనూ నిండి ఉన్నాడు అంతర్యామి తత్వంలో ఆయన నిండి ఉన్నాడు ఆయన మాయను కనుక్కోవడం మనకు అసాధ్యం ఆయన తన రూపంతో ఈ విశ్వమంతటా ప్రకాశిస్తూ ఉన్నాడు తెలివైనవారు బుద్ధిమంతులైనవారు ఆ శ్రీమన్నారాయణుడి పాదాన్ని పాదపద్మాలను ఒక పడవగా చేసుకుని ఈ సంసారమనే సముద్రాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒకవేళ శ్రీమన్నారాయణుడి పాదాన్ని పడవలాగా చేసుకొని ముందుకు కొనసాగితే ఈ సంసార సాగరాన్ని చాలా సులభంగా దాటతారు ఎంత సులభంగా దాటతారంటే లేగ దూడ ఎంత సులభంగా అయితే అడుగులేసుకుంటూ అంగలు వేస్తూ దూకుతూ వెళుతుందో అంత సులభంగా సంసారసాగరాన్ని దాటి మోక్షాన్ని చేరుకుంటారు శ్రీకృష్ణ పరమాత్మ ఆ అఘాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడం తనతో పాటు వచ్చిన తన మిత్రులతో కలిసి కూర్చొని ఆ చల్దులు ఆరగించుట ఆ చల్ది అన్నం తినడం బ్రహ్మ శ్రీకృష్ణ పరమాత్మను మోసం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తే పరీక్షించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ బ్రహ్మకు తన మాయను చూపించడం అన్ని రూపాలల్లోనూ అన్నింటా తానే అయి శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మకు విశ్వరూపాన్ని దర్శనం చేయించడం ఈ లీలలు మొత్తం ఎవరైతే ఈ కథను చదువుతారో లేదా ఎవరైనా సరే ఈ కథను చెబుతూ ఉన్నప్పుడు వింటారో వాళ్ళందరికీ వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరతాయి అని సుఖమహర్షి చెప్పాడు ఇది ఫలశ్రుతి ఎక్కడి నుంచి మొదలుపెట్టి అఘాసురుణ్ణి సంహరించడం దగ్గర నుంచి మొదలుపెట్టి బ్రహ్మకు విశ్వరూపాన్ని చూపించడం అప్పటి వరకు మొత్తం ఆ కథంతా ఎవరైతే వింటారో వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరతాయి అని సుఖమహర్షి సాక్షాత్తు సుఖమహర్షి భాగవతంలో పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు ఆ తర్వాత బలరాముడు కృష్ణుడు ఇక పౌగండ వయస్సుకొచ్చి పౌగండ వయస్సు నుంచి ఇక తర్వాతి లీలలు ప్రదర్శించడం మొదలుపెట్టారు గోవర్ధనగిరిని ఎత్తడం పౌగండ లీలలో చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ పూతనాసంహారం శకటాసుర వధ తృణావర్తుని వధ యమలార్జున భంజనం అంటే యశోదామాత ఆయనను ఒక రోలుకు కట్టేసినప్పుడు ఆ రోలును లాక్కుంటూ వెళతాడే అప్పుడు రెండు మద్ది చెట్లు కూలిపోతాయి యమళార్జున భంజనం అని అత్యద్భుతంగా ఉంటుంది భాగవతంలో లీల కుబేరుని పుత్రులను ఉద్ధరించాడు అవన్నీ ఆయన చేసింది కౌమార లీల ఇప్పుడు నిజానికి కౌమార ప్రారంభం అయ్యింది బ్రహ్మదేవుడికి తన మహిమ చూపించడం పౌగండ లీల వచ్చే వరకు అది పూర్తయ్యింది ఇక ఇక్కడి నుంచి లీలకు సంబంధించిన లీలలు మనం చెప్పుకుందాం అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు ఇంకా తర్వాత భాగవతం అలా ముందు కొనసాగింది కొనసాగుతూనే ఉంది ఇదండి ఇతిహాసం ఛానల్లో నాకు ఎంతవరకు శక్తి ఉందో నాకు ఎంతవరకు జ్ఞానం ఉందో నాకు ఎంతవరకు అవకాశం ఉందో నాకు ఎంత తెలుసో అందులో కొంత భాగాన్ని మీకు అందివ్వడానికి నేను ప్రయత్నం చేశాను అవసరం అవకాశం వచ్చినప్పుడు మరింతగా మరిన్ని అద్భుతమైన లీలలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కొన్ని కొన్ని సందర్భాలలో ఏం లేదండి కొన్ని లీలలు ఉపనిషత్ వాక్యాలకు సంధానం చేయబడి ఉంటాయి చాలా జాగ్రత్తగా దాన్ని అధ్యయనం చేస్తే కానీ ఇక ఉపనిషత్తుల గురించి ముట్టుకున్నామంటే మాట్లాడేటప్పుడు అది వేరే తాత్విక చర్చలోపలికి వెళుతుంది మీద అందరికి ఆసక్తి ఉంటుందా ఉండదా మనం చెప్పలేం అందువల్ల కూడా నేను ఏం చేస్తున్నానంటే ఆ కొన్ని కొన్ని చెప్పేటప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకుని కొన్ని చెప్పకుండా అలా పక్కకు పెడుతూ ఉన్నాను విడిగా ఎప్పుడైనా సరే ఉపనిషత్తుల గురించి చర్చించుకునేటప్పుడు వాటి గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా శాయశక్తులా నేను ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం నేను చేస్తాను మీరేం చేయాలి ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వాలి ఇతిహాసం ఛానల్లో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి నచ్చలేదనుకోండి ఒక డిస్ లైక్ కొట్టండి రెండింటినీ నేను సమానంగా స్వీకరిస్తాను భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు సుఖదు సమీకృత్వ లాభాలాభో జయా జయో తతో యుద్ధాయ యుజ్జస్వా నైవం పాపం వాసేసి మీరు ఏమైనా కొట్టండి లైక్ నచ్చితే లైక్ నచ్చకపోతే డిస్ లైక్ ఇంకా బాగా నచ్చింది అంటే ఇతరులకు ఈ వీడియోను లింక్ను వాళ్ళకిచ్చి షేర్ చేసి చూడమని చెప్పి చెప్పండి అంతే అంతకుమించి మాకు ప్రస్తుతం ఏం అవసరం లేదు ఇది విషయం వీడియో మొట్టమొదటి నుంచి అండి చిట్ట చివరి వరకు ఏకాగ్రతతో విన్నవాళ్ళందరకు సుఖమహర్షి చెప్పినట్టుగా ఫలశ్రుతిలో అన్ని కోరికలు తీరతాయని తీరాలని మీ మీ భయాలు అవన్నీ దూరం అవ్వాలని మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయమార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ